श्री गुरुभ्यो नमः हरिः ओम श्रुतिस्मृति पुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं मोक्षस्य हेतुः प्रथमो निगद्यते वैराग्यमत्यन्तमनित्यवस्तुषु ततश्चापि दमस्ति तिक्षा न्यासः प्रसक्ताखिलकर्मणां भृशम् మోక్షమునకు కారణములు ఏమి అంటే ఏమి మన దగ్గర ఉంటే మనకి మోక్షము లభిస్తుంది అనే ప్రశ్న ఉంటుంది కదా. మోక్షం అంటే ఏమిటో చెప్పాను. మోక్షం అంటే ఫ్రీడమ్, శాంతంగా జీవించటం. అదే గగనం అయిపోతుంది. జనులు శాంతంగా జీవించనే లేకపోతున్నారు. తర్వాత జనులు ఇక్కడ సుఖశాంతులతో జీవించడం ఎరుగరు. ఇక్కడ భయాలతో, టెన్షన్స్తో, స్ట్రెస్తో, రోగాలతో అలా జీవిస్తూ ఉంటారు. ఓ కర్మలు చేసి వైకుంఠానికి ప్లాన్స్ వేస్తూ ఉంటారు. తెలుగులో సామెత ఒకటి ఉన్నది, ఉట్టికి ఎగురలేని అమ్మ స్వర్గానికి నిచ్చెన వేసింది అన్నట్టు. ఇక్కడ కొట్లాడుకుంటూ రాగద్వేషాలతో జీవిస్తూ రోగాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు, కానీ ఇగో ఈ కర్మలు చేస్తే స్వర్గానికి వెళ్తామని. అది వైదికం. లేదు వైకుంఠానికి వెళ్తామని, కైలాసానికి వెళ్తామని. ఈ మధ్యన ఇంకా కొన్ని లోకాలు వచ్చాయి, గోలోకము ఇత్యాది. ఎవళ్ళ లోకాలు వాళ్ళవి. ఇలాగా రకరకాల అభిప్రాయాలతోటి వాటికి ప్లాన్స్ వేస్తూ ఉంటారు. వేదాంతంలో అదేమీ కాదు. ఇప్పుడు ఇక్కడ అంచేతనే వేదాంతానికి క్యాష్ రిలిజియన్ అని పేరు, మిగతావన్నీ క్రెడిట్ రిలిజియన్స్. ఇది క్యాష్ రిలిజియన్. ఇప్పుడు ఇక్కడ మోక్షం ఇప్పుడు ఇక్కడ కావాలి. గుడ్, మీకు వస్తుంది. కండిషన్స్, మీరు కొన్ని షరతులు చెప్పాలి. ఏమిటి షరతులు? వైరాగ్యము అనగానే గుండెల్లో రాయి పుడుతుంది జనాలకి. అయ్యబాబోయ్ వైరాగ్యం అంటున్నాడు ఏమిటి వీడని, మన డబ్బులన్నీ వీడు పట్టుకుపోతాడే హేమా అని. వైరాగ్యం అంటే మీరు అంత భయపడాల్సింది ఏమీ లేదు. అక్కడ ఆయన ఏమంటాడంటే అనిత్య వస్తుషు వైరాగ్యం. ఏవి నశించిపోతాయో వాటి మీద వైరాగ్యం పెట్టుకోండి. మీరు తెలివితేటలు అయిన పని కాదు అది. తెలివితేటలు ఏమిటి? ఏది శాశ్వతంగా ఉంటుందో దాన్ని పట్టుకోండి, దాన్ని విడిచిపెట్టద్దు. ఏవి నశించిపోతాయో దాని మీద వైరాగ్యం పెట్టుకోండి. ఏం సమస్య ఉంది? పోయి దాని మీద వైరాగ్యం ఉండడమే మేలు కదా. ఏమి నశించిపోతాయి అనే దాని మీద ఓ మహాత్ముడు చెప్పినాడు. మీరు అద్దం ముందు నిలబడండి. మీకు ఏమిటేమిటి కనపడితే అవన్నీ నశించిపోతాయి. అందమైన జుట్టు పోతుంది, చక్కటి పలు వరుస పోతుంది. సో అద్దం, అద్దాల వంటి చెక్కిళ్ళు పోతాయి. ఏది? అందమైన కన్నులు చూపు పోతుంది, అన్నీ పోతాయి. కాబట్టి వస్తువులు అనిత్యము అని తెలుసుకుని, తెలుసుకునుట ద్వారా వైరాగ్యమును పొందుట చెప్పాను నేను. ఆయన ఒకసారి గుర్తు చేస్తున్నా, ఫోర్స్ వైరాగ్యం కాదు ఇది, తెలుసుకునుట ద్వారా. అది నెంబర్ వన్ కండిషన్. రెండు, మీ మనస్సు కొంతవరకైనా శాంతముగా ఉండాలి. మనస్సు అల్లకల్లోలంగా ఆగమాగంగా ఉంటే కుదరదు. అది ఇక్కడ వేదాంత క్లాసుకి పనికిరాదు. ఆగమాగం అనొచ్చా? ఆ ప్రయోగం నేను కరెక్ట్గానే పట్టుకున్నానా? అలా ఉంటే కుదరదు, శాంతంగా ఉండాలి. దమహ చూడండి, ఇంద్రియములను, ఇంద్రియములకు విషయముల వెంట పరుగులు తీసే స్వభావం ఉంటుంది. దానిని మీరు కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా రసము, గంధము ఇలాంటివి పంచ ఐదు ఇంద్రియాలు. ఈ ఇంద్రియముల విషయంలో సంయమము ఉండవలేను. సంయమము కూడా ఫోర్స్తో కాదు, జ్ఞానంతో, తెలియట ద్వారా. ఎడ్యుకేషన్, డిసిప్లిన్ అంటే ఎడ్యుకేషనే. డిసిప్లిన్ అంటే నాలెడ్జ్ అని అర్థం. కంట్రోల్ ఏమీ లేదు దీంట్లో, నాలెడ్జ్ అని అర్థం.
మీరు అంటే ఊరికే దృష్టాంతం చెప్తున్నాను, ఈ సలహా సైంటిఫిక్ సలహాయే దమములో వస్తుంది, ఇంద్రియ నిగ్రహము. ఏ రకంగా నాలెడ్జ్ బేస్డ్. మీకు సపోజ్ షుగర్ కాదు బీపీ ఉందనుకోండి, మీకు బీపీ ఈజ్ ఎ బ్యాడ్ థింగ్, ఉండరాదు. అది తగ్గే ఉపాయం ఏమిటంటే మీరు కూర వండేప్పుడు నా పంచదార వేయకుండా కూర వండేసేయండి. పంచదార కాదు, ఉప్పు వేయకుండగా కూర వండేసేయండి. అంటే స్టీమ్ చేసేయటం, కూర ముక్కలను స్టీమ్ చేసేయటం. హాఫ్ స్పూన్, హాఫ్ ఫుల్ కాదు స్పూన్ ఉప్పు పక్కన పెట్టుకోండి. కలుపుకుని అన్నంలో కలుపుకుని జస్ట్ తినే ముందు దాంట్లోంచి కొంచెం హాఫ్ స్పూన్తో మీ భోజనం అంతా అయిపోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఆ హాఫ్ స్పూన్ కొంచెం ఇలా ఇలా చల్లుకుని మిక్స్ చేసుకుని తింటే అప్పటికప్పుడు వేసిన ఉప్పుతోటి ఆ కూరకి రుచి చాలా బాగా వస్తుంది. మీరు చాలా ఇష్టపడతారు ఆ కూరని. ఆ విధంగా మీరు కూరలను తింటే మీ బీపీ మటుమాయమైపోతుంది, బీపీ ఉండదు. బీపీ ఉంచుకోకూడదు, బీపీని తొలగించుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి దమము ఇదంతా నాలెడ్జ్ చూడండి, దిస్ ఇస్ ఆల్ నాలెడ్జ్. దమము తర్వాత తితిక్ష. ఎప్పుడు కూడా ఇది కూడా చెప్పేశాను, ఊరికే మీకు గుర్తు చేస్తున్నా, ద్వంద్వములలో చిక్కుకోరాదు. ఇప్పుడు నేల మీద నిలబడాలి, అంతేగాని రూఫ్ ఎక్కి నిలబడతారనుకోండి కింద పడిపోయే అవకాశం ఉంటుంది. నేల మీద నిలబడాలి. అలాగే గోతులో కూర్చోకూడదు, ఇటు గోతులోనూ కూర్చోకూడదు, అటు మిద్దె మీద కూర్చోకూడదు, నేల మీద ఉండాలి. దానికి తితిక్ష అని పేరు. సో సుఖ దుఃఖములు రాగద్వేషములు ఇత్యాది ద్వంద్వములు ఉంటాయి, వీటి గురించి అదో పెద్ద టాపిక్ చెప్తాను సందర్భం వచ్చినప్పుడు. ఆ ద్వంద్వములను పట్టుకోరాదు, వాటి వెంట పడరాదు. మీరు సుఖము వెంట పడ్డారనుకోండి దుఃఖం పక్కనే ఉంటుంది. ఈ సుఖము నాకు అక్కర్లేదు అన్నారనుకోండి దుఃఖము మీ దరిదాపులకు రాదు, మీరు శాంతముగా బ్రహ్మానందంలో నిలిచి ఉంటారు. మోక్షము అంటే అది తితిక్ష. ఇవి ఇంతకుముందు చెప్పిన కండిషన్సే, ఇవి నాలుగు కండిషన్స్. ఇప్పుడు ఐదోది ఏమిటది, ప్రసక్తాఖిల కర్మణాం భృశం న్యాస. న్యాస అంటే ప్రక్కన పెట్టుట, దాన్ని న్యాసము అంటారు. కళ్ళతోటి తీసి పక్కన పెట్టారనుకోండి దానికి న్యాసము అని పేరు. మళ్ళీ పెట్టుకోవడం కోసం కాదు, ఇంక తీసేయడం అంటే తీసేయడమే, దానికి న్యాసము అని పేరు. సన్యాసమేనండి, సమ్ అనే ఉపసర్గ చేరిస్తే ఏమవుతుంది, సన్యాసం అవుతుంది. అదే ఈ కర్మలు ఉన్నాయి భృషం అంటున్నారు, తప్పనిసరిగా కంప్లీట్గా ఈ కర్మలను ప్రక్కన పెట్టవలను. ఏం కర్మలు, అఖిల కర్మణ, అన్ని కర్మల్ని కూడా ప్రక్కన పెట్టవలను. అండ్ అన్ని కర్మలు పక్కన పెట్టేస్తే వీడి శిలాప్రతిమలా అయిపోయి అలాగా బొమ్మలాగా బతుకుతూ ఉండాలా అంటే అలా కాదు. ప్రసక్త అఖిల కర్మణ, కోరిక వల్ల పుట్టే కర్మలన్నిటినీ ప్రక్కన పెట్టవలను. ప్రసక్త అంటే ఆసక్తి, సంసారాసక్తి అంటే సంసారమునందు తగులుకొనియుండుట. సో మానవులు అలా ఉంటారు, దాంట్లో తగులుకొని ఉంటారు, పరుగులు తీస్తూ ఉంటారు. ఎందుకు అలా పరిగెడుతున్నారు అంటే తగులుకొని ఉన్నాడు, ఈజ్ కాట్, తగులుకొని ఉన్నాడు. ఇప్పుడు చేప ఇలా గిలగిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది, ఎందుకని అది వలలో చిక్కుకున్నది, అందుకోసం గిలగిలగిలా కొట్టుకుంటుంది, చచ్చిపోతుంది కూడా. అలా కొంతసేపు కొట్టుకుని తర్వాత ప్రాణాలను విడిచిపెడుతుంది. మానవులు అంతకంటే భిన్నమేమీ కాదు, సంసారం అనే వలలో చిక్కుకుని ఉంటారు, ఎవేవో పనులు చేస్తూ ఉంటారు. వీళ్ళు చేసే పనులు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. సన్యాసులు చేసే పనులు కూడా అలాగే, సన్యాసం అని పెట్టి పేరు పెట్టి సన్యాసం తీసుకుని ఏదో చేయడం, సన్యాసం తీసుకుని ఎలక్షన్లో పోటీ చేయడం, సన్యాసం తీసుకుని ఎలక్షన్లో పోటీ చేయడండి, అది పద్ధతి కాదు కదా.
సన్యాసం తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేయడం. లుక్ అట్ దాట్. సన్యాసికి బిజినెస్తో సంబంధం ఏంటంటే అడ్వర్టైజ్మెంటు బిజినెస్లో కూరగాయలు అమ్ముతావు, నూనె అమ్ముతాము, పిండి అమ్ముతావు అంటూ సన్యాసం పుచ్చుకున్నాయి. క్యా బాత్ హై. ఇటువంటి కర్మలు, ఆ కర్మలు ఎందుకు చేస్తున్నట్టు అంటే సంసారమునందలే ఆసక్తి కారణంగా ఈ కర్మలన్నింటినీ చేస్తూ ఉంటారు. ప్రసక్త అఖిల కర్మణాం న్యాస, వాటినన్నింటినీ పక్కన పెట్టేయడం, అవి ఉండకూడదు. కాబట్టి మీరు ఏమవుతుంది, లేకపోతే దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అని నాకు నేనే గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే మీకు నేను సరైన మెసేజ్ ఇవ్వాలి, మెసేజ్ కరెక్ట్గా ఉండాలి, అన్న మెసేజ్ రేషనల్గా ఉండాలి, అంటే మీకు అర్థం అవ్వాలి. ఆ మెసేజ్ కరెక్ట్గా ఉంటే నా తరఫు నుంచి అది కరెక్ట్ మెసేజే, కానీ మీకు అది అర్థం కాలేదనుకోండి, మెసేజ్లో లోటు ఉంటుంది. ఇలా చెప్పేటి నా అనే మిగిలిపోతుంది. కర్మ ఏదైనా చేసినట్లయితే అది నిత్యకర్మ అవ్వాలి. నిత్యకర్మ, నిత్యము అంటే డ్యూటీ అయి ఉండాలి, డ్యూటీ అయి ఉండాలి. డ్యూటీ బేస్డ్ కర్మ చేయాలి తప్ప డ్యూటీతో సంబంధం లేని కర్మ మీరు చేశారనుకోండి, మీరు సంసారంలో తగులుకొని పోతారు, చిక్కుకొని పోతారు, తగులుకుంటారు. మీరు చిన్నప్పుడు మిత్రలాభము ఇలాంటి కథలు విన్నారా? నీతి పంచతంత్ర గాథలు. పక్షులు వెళ్తూ ఉంటాయి, నేలపై నూకలు కనపడతాయి. కనపడితే ఓ పక్షి ఉంటుంది, చూడండి నూకలు ఉన్నాయి, అందరం దిగి నూక. పక్షులు అన్నీ కలిసి వస్తాయి, కలిసి వెళ్తాయి. అలాగా వాటి స్కీమ్ అది అలా ఉంటుంది. పక్షులు ఉంటాయి, నూకలు చక్కగా మనం భక్షించవచ్చును, మనం ఆహారం కోసమే బయలుదేరేవి. అంటే అప్పుడు ఓ పెద్ద పక్షి చెప్తుంది, ఇది అడవి, అడవిలో నూకలు ఎక్కడి నుంచి వస్తాయి? గ్రామంలో అంటే ఎవడో ఒక నూకలు పట్టుకెళ్తూ పారిపోసుకున్నాడు, మనకు కొంత నూకలు దొరుకుతాయని మనం అనుకోవచ్చు. అడవిలో నూకలు ఎక్కడి నుంచి వస్తాయి? అడవిలో నూకలు వచ్చాయంటే అదేదో మతలబ్బు వ్యవహారం అని తెలిసిపోయింది కదా, ఎవడో ఏదో వేశాడనమాట, దాంట్లో డేంజర్ ఉన్నది కాబట్టి దిగవద్దు అని చెప్తుంది ఒక పక్షి. అప్పుడు మిగతా ఇంకో రెండు మూడు పక్షులు ఉంటాయి, ఎప్పుడు ఏదైనా సుఖంగా రెండు మెతుకులు తిందామంటే నువ్వేమో అడ్డు పెడతావు, బీపీ అంటావు, షుగర్ అంటావు, ఏదైనా కడుపు నిండా చక్కగా రుచికరమైన పదార్థం తిన్నామంటే కూడా దానికి కూడా మళ్ళీ ఇలాంటి అడ్డు పెడతావు. నూకలు దొరక్క నూకలు దొరికితే వెళ్తున్నదే నూకల కోసం, ఆ నూకలు మన వెతుక్కుంటూ మన ముందుకి వస్తే మళ్ళీ ఏదో పొల్ల పెడతావు దానికి, వాట్ ఈస్ దిస్, నోరు మూసుకోవాయా అని మిగతా రెండు మూడు పక్షులు ఈ పెద్ద పక్షిని కోకలేస్తాయి, అది నోరు మూసుకో కూరుకుంటుంది. లెటర్స్ దిగండి అని అన్నీ కలిసి దిగుతాయి, ఆ పక్షి కూడా దిగుతుంది వాటితో పాటే. అలా దిగి నూక గింజలోకి ముక్కుకి నూక గింజ పట్టుకునే లోపల కాళ్ళు వలలో చిక్కుకుంటాయి, వల ఉంటుంది, ఆ కాళ్ళు అలా పడిన వెంటనే వలలో పడిపోతాయి కాళ్ళు. పక్షుల కాళ్ళు ఇలా ఉంటాయి కదా, వలలో పడిపోతాయి, ఇంకా లేవలేవు, వల వస్తుంది పైకి, వీళ్ళు వేద్దామంటే వల వస్తుంది. సంసారులు ఇలా ఉంటారు, కడుపు నుండా భోజనం చేసి విశ్రాంతిగా ఉండడం చేత కాదు, ఆరోగ్యంగా ఉండడం విశ్రాంతిగా ఉండడం చేత కాదు, ఏదో తగులుకొని ఉండడం, ఏదో దాంట్లో తగులుకొని ఉండడం. మాకు చిన్నప్పుడు మధ్యాహ్నం 1 గంటకి ఎండలో గుర్తొచ్చి సినిమా చూస్తే ఎలా ఉంటుంది, సినిమా పోస్టర్ చూసి మధ్యాహ్నం 1 గంటకి ఎండలో గుర్తొస్తే సరే చూసేద్దాం. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా 1 రూపాయి సంపాదించి, అప్పట్లో సినిమా పావళార్థన ఉండేది టిక్కెట్, 1 రూపాయి అంటే రెండు ఇద్దరికి సినిమా టిక్కెట్ ఎంత అవుతుంది, 9 అణాలు అవుతుంది, 6 అణాలు సైకిల్ అద్దె, ఇంకో అణా మిగులుతుంది 1 రూపాయి ఉంటే 16 అణాలు రూపాయికి. ఆ సైకిల్ పట్టుకుని ఇద్దరు తొక్కుకుంటూ వెళ్ళి 3 గంటలకు మ్యాట్ని, 1 గంటకి బయలుదేరి ఎండలో వెళ్ళి అక్కడ రష్ మళ్ళీ క్యూ తోసేయడం, తోయబడ వెనకాల నుంచి వాళ్ళు తోస్తారు, ముందు మన వాళ్ళు మనం తోయడం. తిరుపతిలో భక్తులు చూడండి ఎలా ఉన్నారను, భక్త సుతోషస్తో హడావిడి వెళ్ళడం, ఆ సినిమా చూడడం రావడం,
ఇంట్లో వాళ్ళు ఎరాది ఎండ రాది వెన్నెల కాదు ఎండ, ఆ ఎండలో ఆరోగ్యం చెడిపోతుంది, చదువు చెడిపోతుంది, ఇలా ఎందుకున్నారు అని కేకలు వేసేవారు. వింటేగా అంటే అజ్ఞానం వల్ల ఉంటుంది, ఆ పని చేయాలనిపిస్తుంది, ఆ పనిలో ఏదో ఉంది అని ఆ పని చేయటం కోసం. సరే చిన్నతనం సినిమాలు ఇది మామూలే, పెద్ద వయసు వచ్చిన తర్వాత కూడా అంతే. ఓ పొలిటికల్ పార్టీలో చేరడం, ఏది వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండడం, వాళ్ళతో పాటు జెండా పట్టుకు తిరుగుతాం, జిందాబాద్ జిందాబాద్ అని. ఎలక్షన్ వస్తుంది మాకు టికెట్ ఇవ్వలేదని కొట్లాట. అయితే మహిళా మండలిలో చేరడం, మహిళా మండలి ఎలక్షన్స్లో సెక్రటరీగా నిలబడ్డం, పాలిటిక్స్. ఈ రకంగా సంసార విషయములను కోరి చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనల్ని బంధిస్తాయి. కర్మ వ్యగ్రత అని ఒకటి ఉంటుంది, అంటే ఎడిక్టెడ్, కర్మతోటి ఎడిక్ట్ అయిపోయి ఉంటారు. అంటే ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. మీకు తెలుగులో సామెత మీరు వినుంటారు, తిట్టే నోరు తిరిగే కాలు ఊరుకోదు అని విన్నారా ఎప్పుడైనా? అంటే ఏదో ఒకటి చేస్తూ ఉండాలన్నమాట, దాన్ని కర్మ వ్యగ్రత అంటారు. అటువంటి నోటుని కుట్టేసుకోవాలి, ఇంకెవరినే తిట్టద్దు, అధికంగా ప్రసంగము కూడా చేయవద్దు, నోరలా శాంతంగా. అవసరం లేని పనులన్నింటినీ కట్టివేయుట. మరి ఇంక పనులు పనులన్నీ మానేస్తే ఈ కోరికల చేత ప్రేరితములైన పనులు నిత్యకర్మలు కాదు, నిత్యకర్మలను చేసుకుంటూ ఉంటాం. ఆ మాట ఉంది అక్కడ, ప్రసక్త అని ఉన్నది. ప్రసక్త అంటే ఆసక్తి చేత ప్రేరితములయ్యే సకల కర్మలను విడిచిపెట్టుట. ఇప్పుడు ఎవరి మీదో, బ్రదర్ మీదో లేదా కజిన్ మీదో సిస్టర్ మీదో కోర్టు కేసు వేయాలనిపించింది అనుకోండి, మీకు అలా ఉంటారు కదా వీళ్ళు సంసారాలు, అలాగే ఉంటారు. కోర్టు కేసు వేయాలనిపించింది అనుకోండి, ఎందుకు కోర్టు కేసు ఎందుకు వేయాలనుకుంటున్నారు? అంటే కలహము. ఏమిటి కలహము? వాడికి ఎకరం మీద, వాడికి ఎకరం రావాల్సిన ఎకరం నేల రావాల్సింది, నాకు తక్కువ వచ్చింది, వాడికి ఎక్కువ వచ్చింది. ఎంత తక్కువ వచ్చింది? 10 సెంట్లు తక్కువ వచ్చింది, వాడికి 10 సెంట్లు ఎక్కువ వచ్చింది. దానికోసం కోర్టు. మనస్సు ఎలా తయారవుతుంది? వేదాంత శ్రవణానికి మోక్షానికి యోగ్యంగా ఉంటుందా అటువంటి మనస్సు? ఇప్పుడు వాడేం చేయాలి? నాలాంటి పొట్టుగాడిని సలహా అడిగితే నేను చెప్తాను, కోర్టుకు వెళ్ళొద్దు మానేసే. ఒకరు నన్ను సలహా అడిగారు, అప్పటికే కోర్టుకు వెళ్ళారు. సిస్టర్ వెళ్ళింది కోర్టుకి అన్నల మీద, ఎందుకంటే తల్లిదండ్రులు ఆస్తి పోగేశారు. పొలిటికల్ ఫ్యామిలీ, పాలిటిక్స్ ఫ్యామిలీ, ఆస్తి పోగేశారు. ఆస్తుల విలువలు బాగా పెరిగాయి. ఒకప్పుడు ఆస్తులకి అంత విలువ ఉండేది కాదు, ఎవడు పట్టించుకునేవాడు కాదు. ఇప్పుడు ల్యాండ్ కాస్ట్ 100 టైమ్స్ పెరిగిపోయింది. దాంతో అంతా బ్రదర్స్ తినేస్తున్నారు, మనకేమి ఇవ్వట్లేదు అని వీళ్ళకి ఏదో ఐడియా వచ్చింది. ఆస్తి 10 కోట్ల ఆస్తి, దాంట్లో మనకు కూడా వాటా ఇస్తే 0 కోటి వస్తుంది అని ఈ అమ్మాయిలు సిస్టర్స్ అనుకున్నారు. అనుకుని బ్రదర్స్ మీద కేసు పడేశారు కోర్టులో. కోర్టులో కేసు వేస్తే తేలుతుంది అది. ఆ సిస్టర్స్లో ఓ సిస్టర్ నా దగ్గర వేదాంతం చదివారు, చదవడానికి వచ్చారు. ఈ ప్రసంగం నాతో చేశారు, ఎందుకండి మీరు ఇలా చేశారు? ఆస్తి వెనకాల పడతారా? ప్రసక్తాఖిల కర్మణాం న్యాసహ అని శంకరులు చెప్పినారు కదా, ఈ పని చేస్తున్నారు ఏమిటి? ఎంత తప్పు? మీ అన్నయ్యల మీద మీరు కేసు వేయడం ఏమిటండి? ఒకే తల్లి బిడ్డలయ్యండి, అలా ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు వేయటం ఏమిటి? అసలు వాళ్ళకు 10 రూపాయలు ఎక్కువ లభిస్తే మీరు సంతోషించాల్సింది పోయి, సంతోషించి ఆశీర్వదించవలసింది పోయి, ఈ కలహం ఏమిటి? ఈ కేసులు ఏమిటి? వాట్ ఈస్ దిస్? మళ్ళీ మధ్యలో ఈ వేదాంతం ఒకటి, మధ్యలో ఈ గురువులు వేదాంతం బోధ, వాట్ ఈస్ దిస్? అయితే నన్ను ఏం చేయమంటారు? మీరు వెంటనే ఇప్పుడే ఫోన్ చేసి లాయర్ని విత్డ్రాది కేసు అని చెప్పండి, విత్డ్రా అయిపోండి. మరి ఏమవుతుంది? ఏదైతే అది అవుతుంది. మిగతా సిస్టర్స్ విత్డ్రా అవ్వట్లేదు, పోండి, వాళ్ళు విత్డ్రా అవ్వకపోతే వాళ్ళు ఫైట్ చేస్తారు, మీరు విత్డ్రా అయిపోండి. దిస్ ఈజ్ అవర్ అడ్వైస్. అంతే తప్ప కలహించటము, కోర్టుల కేసులని ఈ రకంగా సంసార అంటే ఒక ప్రేర కోరికలచే ప్రేరితుడై కర్మలను చేయుచుంట. నేను లౌకిక కర్మల దృష్టాంతం చెప్పాను, వైదిక కర్మలకు కూడా ఇదే అన్వయిస్తుంది. అంటే సకల కామ్యకర్మలను విడిచిపెట్టవలను, కామ్యకర్మ అనేది ఉండరాదు.
నిన్న రామనవమైంది, రాముడు కళ్యాణం. పూజారి గారు లోపల గర్భగృహంలో కూర్చుని అలంకారాలన్నీ చేశారు. భక్తులందరూ బయట ఇలా కూర్చున్నారు. ఆయన మైకు పెట్టుకుని కళ్యాణం రాముడికి, రాముడికి సీతకి కళ్యాణం. ఈ కళ్యాణం అనేటువంటి రిచువల్ ఈ మధ్యకాలంలో ప్రారంభమైనది. దేవుడికి పెళ్లి వీడు చేస్తారు, వీడి పెళ్లి దేవుడు చేయాలి, కానీ దేవుడికి పెళ్లి వీడు చేయడం ఏమిటి? ఏదో రిచువల్. ఓకే, సో నన్ను ఎవరో అడిగారు, అలా పొద్దున్నే వాకింగ్కి వెళ్తే ఆయన వాకింగ్కి వచ్చి నన్ను ప్రశ్న అడిగాడు. ఏమండి రాముల వారి కళ్యాణంలో మంగళ సూత్రం ఎవరు కడతారండి నేను అడిగాను. నేను విద్వాంసుని, నేను సమాధానం చెప్పాలి అంటే నాకు తెలియదండి అన్నాను. నేను నాకు తెలీదు, మరి తలంబరాలు ఎవరు పోస్తారు? సరే ఆ ప్రశ్నకి సమాధానం అంటే తెలియండి, దీనికి మాత్రం ఎలా తెలుస్తుంది? అది తెలియదు నాకు. అంటే మరి మీరు ఎప్పుడూ చేయించలేదా? నేను ఎప్పుడూ చేయించలేదండో ఇలాంటివి. కానీ మీరు పార్టిసిపేట్ చేసుకుంటారేమో. నో, నేను పార్టిసిపేట్ కూడా చేయను. ఎండ, రాముల వారి కళ్యాణం అంటే ఎండకి రాముల వారి కళ్యాణానికి సంబంధం. నో వే, నాకు తెలీదు. మీరందరూ పండితులు, మీకు తెలిసి ఉండొచ్చు బహుశా, నాకు తెలియదు. రియల్లీ మా స్వామికి ఏమైనా తెలుసునేమో, నాకైతే ఇప్పటివరకు తెలియదు. తెలుసుకోవాలనే ఉత్సాహం కూడా నాకు లేదు. క్యా బాత్ హై, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. వాట్ ఎవర్, నేనేదో న్యూస్ చూద్దాం అని పెడితే నాకు అంటబడింది. ఆయన అక్కడి నుంచి లోపల నుంచి అనౌన్స్ చేస్తున్నాడు. ఇప్పుడు భక్తులందరూ కూడా రాముల వారి కళ్యాణానికి ప్రసాదం స్వీకరించే ముందు మీ మనస్సులో ఉన్న కోరికలను చెప్పుకుని, మనస్సులోనే చెప్పుకుని ప్రసాదం తీసుకుండాను, దండం పెట్టుకున్నాను, ఇది చెప్తున్నాడు ఆయన. అంటే ఆ కర్మ ఏమైనది? ప్రసక్త కర్మ అయినది. అంటే సంసారాసక్తితో కోరికలను పెట్టుకుని చేసే కర్మ అయినది. కోరికలు పెట్టుకుని ఏ కర్మ చేయకూడదు. మీరు చూసుకోవాలి మనం చేసే కర్మ ఏదైనా కోరికతో చేస్తున్నామా, నిష్కామంగా చేస్తున్నామా. చూసుకోవాలి కదా, నిష్కామ కర్మ అని మీరు విని ఉంటారు. చూసుకోవాలి, గుండె మీద చేవేసుకుని చెప్పుకోవాలి, నేను ఇది నిష్కామంగా చేస్తున్నాను అంతే అని చెప్పుకోగలగాలి. ఏ పనైనా సరే, ఎవడైనా సరే, ఎవడైనా సరే, ఏ పనైనా సరే, నేను ఇది నిష్కామంగా చేస్తున్నాను. ఎందుకురా అంత కష్టపడుతున్నావు దీంట్లో? నీకేమిటి లాభం ఉంటే, నేను లాభాన్ని అపేక్షించటం లేదు, నాకే లాభమో అక్కర్లేదు, నేను ఈ కర్మను ఉత్సాహంగా చేస్తాను, లాభాపేక్ష లేదు. అలాంటి కర్మలు అట్టి పెట్టుకోవాలి. ఎక్కడైనా మన జీవితంలోకి కోరికల బేసిస్గా కర్మలు ప్రవేశించినట్లయితే వాటిని పరిశీలించి గుర్తుపట్టి తీసుకోవాలి. అది ఒక నియమం, అది ఒక కండిషన్. మీరు ఈ కండిషన్ సాటిస్ఫై చేసినప్పుడు మాత్రమే మీరు మోక్షానికి అర్హులగుదురు. ఐదు లక్షణాలు చెప్పారు. ఓకే, ఆ శ్లోకం పూర్తయింది. తర్వాతి శ్లోకం, తతశ్రుతిస్తన్మననం సతత్వధ్యానం చిరం నిత్య నిరంతరం మునేహ తతో వికల్పం పరమేత్య విద్వాన్ ఇహైవ నిర్వాణ సుఖం సమృచ్యతి. పదచ్చేదం తతః శ్రుతిః తన్మననం సతత్వధ్యానం క్షరం నిత్య నిరంతరం మునేః తతః అవికల్పం పరం ఏత్య విద్వాన్ ఇహ ఏవ నిర్వాణ సుఖం సమృచ్యతి. మీరు ఈ కండిషన్స్ ఐదు సాటిస్ఫై అయిన తర్వాత మీరు తర్వాత ఏం చేయాలి? వేదాంతమును శ్రవణము చేయవలెను. తతశ్రుతి, శ్రుతి అంటే శ్రవణము చేయుట, వేదాంతమును వినవలెను. శ్రవణం అనగానేమి? చాలామంది ఏమనుకుంటారంటే శ్రవణం అంటే వినుట అనుకుంటారు. వినడము, వినడం మాత్రమే శ్రవణం కాదు, ఇంకా దానికి మించి ఎంతో ఉన్నది శ్రవణం అనేది. సార్ ఆనకట్టిలో కోర్సుతో స్టార్ట్ చేసినప్పుడు దాన్ని ఇనాగరేషన్కి నన్ను పిలిచారు ఆ స్వామి. నేను వెళ్ళాను,
వాళ్ళకి ఇనాగరేషన్ స్పీచ్ ఉంటుంది, మెయిన్ స్పీచ్ నాదే, ఏం చెప్పాలా అని ఆలోచించి శ్రవణము అనగానేమి, శ్రవణము ఎట్లు చేయవలేను అనే టాపిక్ మీద ఒక గంట సేపు నేను మాట్లాడాను. అది వైరల్. శ్రవణం గురించి తెలుసుకోవాలంటే వైరల్ ఉన్నాయి. వైరల్ అంటే మీరు యూట్యూబ్లోకి వెళ్తే దొరుకుతాయి, అంటే ఎక్కడ పడితే అక్కడ దొరకవు. చాలా రేర్ టాపిక్స్. ఎందుకంటే అందరూ వేదాంత విద్యార్థులతో సహా అందరూ అనుకునేది ఏమిటి, శ్రవణం చేయడం అంటే వినడము అని అనుకుంటారు. వినడానికి కొంత ఒక పరిపాటి కలదు, పరిపాటి అంటారు అని ఇంగ్లీష్లో కష్టం అని అంటారు. కష్టం ఒకటి, కష్టంస్ కొన్ని ఉంటాయి కదా సమాజంలో, ఈ శ్రవణానికి కూడా కష్టంస్. ఈ కష్టంస్ ఈ వేదాంతాన్ని బోధించే గురువులు పెట్టిన కష్టంసే. వాళ్ళు పెట్టారో లేకపోతే ఎంకరేజ్ చేశారో ఏదో, మొత్తానికి కష్టమ్స్. ఇప్పుడు మీరు ఎవరికైనా గురు మహారాజ్ దగ్గరికి వెళ్తున్నారనుకోండి, ఎలా వెళ్తారు? ఏవో పండు ఓ పళ్ళు ఓ కవరు దక్షిణ తీసుకుని వెళ్తారు. శ్రవణానికి కూడా అలాగే వెళ్తారు. అప్పుడే డిస్ట్రాక్షన్ అప్పుడే ప్రవేశించేసింది, మీరు గమనించారా? అది చెప్పేవాడికి డిస్ట్రాక్షనే, వీడికి డిస్ట్రాక్షనే. మొన్న శివానంద ఆశ్రమంలో నేను చెప్పాను, మీరు ఈ పళ్ళు పోయి పట్టుకురాకండి, ఏదైనా మంత్రదీక్ష అయితే సందర్భంగానే, ఇది శ్రవణం కదా, మీరు పళ్ళు పట్టుకురావడం, మళ్ళీ మీకు అందరికీ నేను అవి విడదీసి ఇవ్వడం, ఇదో కార్యక్రమం, ఇదో పని. అందులో కోవిడ్ టైము, ఇప్పుడంటే కొంత వెనకబట్టింది. మీరు క్లాసుకి రండి, నేను మాట అడుగుతాను. ఫిజిక్స్ క్లాస్కి కానీ మ్యాథమెటిక్స్ క్లాస్కి కానీ వెళ్ళేప్పుడు పళ్ళు పట్టుకుని వెళ్తారా? మరి ఏం పట్టుకుని వెళ్తారు? నోట్బుక్, పెన్సిల్, పెన్ను పట్టుకుని వెళ్తారు. మ్యాథమెటిక్స్ క్లాస్ కానీ ఫిజిక్స్ క్లాస్ కానీ మీకు వేదాంత క్లాస్ అంటే లోకువ, పళ్ళు పట్టుకుని వస్తారు. అంటే అర్థం ఏమిటి? పళ్ళు పట్టుకుని అంటే ఒక పర్టికులర్ డ్రెస్ వేసుకుని, బొట్టులో అవి గట్టిగా పెట్టుకుని, చేతిలో పళ్ళు అవి పట్టుకుని, దక్షిణ కూడా కవర్లో పెట్టి, దక్షిణ కూడా మళ్ళీ క్లెవర్గానే ఉంటారు, అది దాంట్లో క్లెవర్నెస్ ఉంటుంది, బట్ స్టిల్ కొంత ఉదార్యం. ఐ నాట్ కంప్లైనింగ్. అది పట్టుకుని పుస్తకం, పుస్తకం ఎందుకు లేండి ఆయన చెప్తాడు, మనం ఎందుకు పుస్తకం లేకుండగా, నోట్స్ అనే ప్రసక్తి లేకుండగా వచ్చి కూలబడ్డాం. ఏం చేస్తున్నావురా అంటే వేదాంత శ్రవణం చేస్తున్నాం. అంటే శ్రవణం అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే వినడం అనుకుంటారు. మా చిన్నప్పుడు రేడియోలో, రేడియో ఉండేది, టీవీ ఉండేది కాదు, వివిధ భారతి అని ఒకటి ఒక రేడియో స్టేషన్ ఒకటి ఉండేది, దాంట్లో పాటలు వస్తూ ఉండేవి. ఎప్పుడూ పాటలే, పాటలకి మధ్యలో అడ్వర్టైజ్మెంటు, ఎప్పుడు నిర్మా అడ్వర్టైజ్మెంటే, దాంట్లో ఇప్పుడు నిర్మాను పాట, పాట నిర్మా, నిర్మా పాట, నిర్మా వాళ్ళ సేల్స్ ఈ వివిధ భారతి మూలంగా బాగా పెరిగాయని వాళ్ళు రిపోర్ట్ కూడా రాశారు. అక్కడ పాటలు మీరు ఏం చేస్తారు? వింటూ ఉంటారు, వింటూ ఉంటారు, వంట చేసుకుంటూ ఉంటారు, వింటూ ఉంటారు, బట్టలు ఉతుక్కుంటూ ఉంటారు, వింటూ ఉంటారు, కాఫీ తాగుతారు, వింటూ ఉంటారు, బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. వేదాంత శ్రవణం అంటే అలా అనుకుంటారు. అది కాదు శ్రవణం అంటే. శృతి శ్రవణం అంటే వినడము కాదు. సో వినడంలో దానికి అనేక లక్షణాలని మీరు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓపెన్ మైండ్తో వినాలి. నేను ఈ మాట తరచుగా చెప్తూ ఉంటాను, ఎందుకంటే నా అనుభవం అలా ఉన్నది. ఏదైనా మంచి విషయం చెప్దాం అనుకుంటే ఎదుటి వాళ్ళు ఓపెన్ మైండ్తో వినరు, ఎందుకని వాళ్ళ మైండ్ ఓపెన్ ఉండదు, అదంతా క్లోజ్ అయిపోయి ఉంటుంది, ఓపెన్ ఉండదు. ఇప్పుడు ఆ టాపిక్ మీద, ఇప్పుడు దేవుడు అనే టాపిక్ ఉంది వేదాంతంలో, మరి దేవుడు వస్తాడు కదా, దేవుడు అనే టాపిక్ ఉంది. దేవుడు అనే టాపిక్ మీద తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? 100 మంది శ్రవణానికి వచ్చారు, దేవుడు గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అక్కడ? ఎవరు లేరు, అందరికీ దేవుడు గురించి తెలుసు. నా అనుభవం ఏంటంటే దేవుడు గురించి నాకొక్కడికి తప్ప అందరికీ తెలుసు. నేనే దేవుడు అనగానేమి అనే ప్రశ్న లేవనెత్తి దానిని విచారం చేసే ప్రయత్నం నేను ఒక్కడే చేస్తున్నా. మిగతా వాళ్ళందరికీ దేవుడు తెలుసు,
దేవుడు వైకుంఠంలో ఉంటాడు, ఆయనకి నాలుగు చేతులు ఉంటాయి, ఇద్దరు భార్యలు ఉంటారు, మరి పిల్లలు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండుంటారు. మనవడైతే ఒకడు ఉన్నాడు ఖాయంగా, వాడి పేరు అనిరుద్ధుడు. వాడు మనవడు అంటే కొడుకు మనవడు. వీళ్ళందరూ ఉండుంటారు, ఆయనకు వాహనం ఒకటి ఉంటుంది. ఆయన దగ్గర గేట్ కీపర్స్ ఉంటారు, ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు. వీళ్ళకి తెలియదు ఆయన భార్యతో చెప్పుకున్న రహస్యాలు కూడా వీళ్ళకి తెలుసు. ఆయన భార్యతో వైకుంఠపాళి ఆడతాడని చెప్తాడు వీడు పురాణంలో, చూసి వచ్చినట్టు చెప్తాడు. దేవుడు గురించి తెలియందేమీ లేదు, అంతా తెలుసు. ఇంకిప్పుడు వేదాంత పాఠం చెప్తుంటే పరమాత్మ అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుందని నేను చెప్తుంటే గోడకు కొట్టిన బంతిలాగా నేను చెప్పినవన్నీ మళ్ళీ నాకే సమర్పించబడు. మీరు మాత్రం చెక్కు చెదరకుండగా ఎలా ఉన్నారో అలాగే ఉండిపోతారు. గంగా తీరే గంగాదాస, యమునా తీరే యమునాదాస. ఇక్కడికి వచ్చేసి అద్వైతం, మళ్ళీ నా దారిని నేను నా పుష్పం సజ్జలు పెట్టుకు లేదు వెళ్ళిపోతా కదా, ఒకనాడు పొద్దున్న ద్వైతం. కాబట్టి ఏ రకంగానూ మైండ్ ఓపెన్నెస్ లేకుండగా శ్రవణము చాలా విడ్డూరమైన విషయం. మైండ్ ఓపెన్ మైండ్ ఉండాలి. తర్వాత కొన్ని ప్రెజుడిసెస్ ఉంటాయి. ప్రెజుడిసెస్ అంటే పక్షపాత బుద్ధి ఉంటుంది. ఇప్పుడు మీకు విష్ణువు గొప్ప, శివుడు తక్కువ అని ఉంటుంది పక్షపాతం. వేదాంత క్లాస్లో కూర్చుంటాడు, ఆయనేమో శివోహం శివోహం అంటాడు. ఏమిటి వీడి శివోహం అంటాడు ఏమిటి అని వాళ్ళకి నచ్చదు అది. ఒక ద్వైతాచార్యులు ఒక ఆయన ఉన్నారు, నేను ఆయనతో అన్నాను మీరు ఆత్మస్వరూపులండి అని అన్నాను. అంటే ఆయన నాకేసి ఏడు వీడు ఏదో పిచ్చి భాష మాట్లాడుతున్నాడు అన్నట్టుగా చూశాను. ఎందుకంటే ఆయన దృష్టిలో ఆత్మ అంటే ఆత్మ వేరు, పరమాత్మ వేరు. ఆత్మ అంటే పాపం చేసింది దాస లేకపోతే కింకర, ఇలాగంటే పరిభాషలో ఆత్మని చెప్పుకుంటారు. ఆయన ఆల్రెడీ ఫిక్స్ చేసి పెట్టుకున్నాడు. ఆయన ఒక ఆయన అడిగారు, ఏమన్నా మీకు దేవుడు తెలుసునా అని. అంటే ఆయన చెప్పాడు, నాకు దేవుడు తెలియకపోవడం ఏంటండి, ఏం పిచ్చి ప్రశ్న, నా బిజినెస్సే దేవుడు. నేను ఎంతకాలం నుంచి ఎరుగుతున్నారు మీరు దేవుణ్ణి, చిన్నప్పటి నుంచి ఎరుగుతున్నాం, 50 ఏళ్ల నుంచి ఎరుగుతున్నాం దేవుడు, బాగా ఎరుగుతున్నాం. అవును మీరు నన్ను దేవుడి గురించి అడుగుతున్నారు, మీకు తెలుసా దేవుడు అంటే, నాకు తెలియదు దేవుడు, అడుగున్నాం దేవుడు ఏం, మీ మేనత్త మేనమావా లేకపోతే మేనబావా ఏమన్నా, దేవుడు ఏమిటి, దేవుడు తెలియదు. పూజ్య స్వామీజీ అనేవారు, మా నాన్నగారేమో పల్లెటూరులో ఉన్నారు, ఏదో పల్లెటూరు ఉంటుంది అక్కడ ఉన్నారు, మావగారేమో ఇంకో పల్లెటూరులో ఉన్నారు, ఏవో పేర్లు. మా మావయ్య ఏమో ఢిల్లీలో ఉన్నాడు, మా బావమరిది న్యూయార్క్లో ఉన్నాడు, దేవుడు వైకుంఠంలో ఉన్నాడు. అర్థమైందా సీక్వెన్స్ మీకు? అంటే మీ మేనమామ అలాంటి వాడు, దేవుడు అలాంటి వాడు, దేవుడు ఇది అనదర్ పెర్సన్ అక్కడ ఉన్నాడు. కాబట్టి దేవుడి గురించి ఇంక నేను మీకు పాఠం ఏం చెప్తాను, ఈ శ్లోకంలో దేవుడి గురించి వస్తోంది. తతః అవికల్పం పరం ఏత్య, మరి ఉపనిషత్తుల భాషలో దేవుడి గురించి అలాగే ఉంటుంది. అక్కడ దేవుడికి నామరూపాలు ఉండవు. మీరేమో నామరూపాలు పెట్టేసుకుని ఆ దేవుణ్ణి ఫిక్స్ చేసి కూర్చుంటారు. మరి నేను మీకు ఏం పాఠం చెప్తాను? మీరు ఊరికే పట్టించుకోకుండా వినేసి వెళ్ళిపోతున్నారు కాబట్టి నా రోజు గడిచిపోతుంది, మీ రోజు గడిచిపోతుంది, కానీ దాన్ని లోతుగా ప్రశ్నించడం ప్రారంభిస్తే అన్నీ సమస్యలే. కాబట్టి ప్రెజుడిస్ అంటే ఒక పక్షపాత బుద్ధి లేకుండగా ప్రీ ఫార్ములేషన్స్ అని ఉంటుంది. అంటే దేవుణ్ణి ఒక ఫార్ములా కింద తయారు చేసి పెట్టుకోవడం. ఓ ఫార్ములా తయారు, ప్రతి వాడికి దగ్గర ఓ ఫార్ములా ఉంటుంది. ఇలా అడ్డబొట్టు పెట్టుకునే వాడి దగ్గర దేవుడి ఫార్ములా ఒక రకంగా ఉంటుంది, నిలువు బొట్టు పెట్టి వాడి ఫార్ములా ఇంకో రకంగా ఉంటుంది. ఈ బొట్టులలో అనేక రకాల బొట్టులు ఉంటాయి, ప్రతి బొట్టుకి ఫార్ములా మారిపోతూ ఉంటుంది, రకరకాల ఫార్ములాలు. ఇవన్నీ ఆల్రెడీ మనకి తెలుసు, అవన్నీ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు వేదాంత పాఠం మీరు వింటారు. మీరు పాఠం వింటున్నారా లేకపోతే
ఊరికే అలాగా ఆ పాఠం మీ బుద్ధిలో ప్రవేశించి అక్కడ నెలకొని ఉన్న సమాచారమును దాటలేక అది రిపల్స్ అయిపోయి వికర్షింపబడి అది బయటికి పోతుంది. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. అది శ్రవణము అనిపించుకోదు. కాబట్టి ఈ బ్యారియర్ ఒక ఆటంకము, ఒక అవరోధం అనేది అంతకుముందే తయారు చేసి పెట్టుకున్నటువంటి ఫార్ములాలు, పక్షపాతములు ఇవన్నీ అక్కడ ఒక అవరోధముగా కూర్చుని ఉంటాయి. అటువంటప్పుడు పాఠాన్ని మీరు శ్రవణం చేసినట్లయితే మీరు పైకేమీ అనరు, ఎందుకంటే పాఠం చెప్పేవాడి గురించి వాడు చెప్పేదాన్ని మీరు అడ్డుకొనరు, మీరు ప్రశ్న కూడా వేయరు, మీరు చెప్పింది వినడము వినరు. అది కాదు వింటున్నాం కదా అంటే అది శ్రవణం కాదు, అది శ్రవణం అవ్వదు. అది లోపలికి వెళ్ళి మిమ్మల్ని అది షేక్ చేస్తే శ్రవణం అవుతుంది, లేకపోతే శ్రవణం కాదు. ఎవరో డయాబెటీస్ పేషెంట్ కనపడ్డారు, అమ్మ మీరు రైస్ బాగా ఎక్కువగా తింటున్నారే, కొంచెం చేంజ్ చేయండి, ఓట్స్ తినండి, రాగి చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది, రాగితో తయారు చేసిన సంగటిని మీరు తినండి అని చెప్పారు. అంటే అమ్మగారు అన్నారు, ఇప్పుడు ఎన్నోసార్లు చెప్తున్నారు ఈ మాట నాకు అని అన్నారు. అవునులేండి, నాదే, ఐ అండర్స్టాండ్, దట్ ఈస్ మై ప్రాబ్లం ఓన్లీ. చాలాసార్లు చెప్పారు, ఇప్పటికి చాలాసార్లు చెప్పారు కదా, మళ్ళీ ఇంకోసారి చెప్పారు. మీరు చెప్పారు, నేను విన్నాను. ప్రసాద్ మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారా? ఏమిటండి బ్రేక్ఫాస్ట్, పులిహార వద్దండి చెప్పాను. అది శ్రవణం అంటారు కదండి, అదే శ్రవణం అంటే, అది కాదు శ్రవణం అంటే. ఆల్రెడీ మీరు ఫిక్స్ పెట్టేసుకుని ఇంకా దాన్ని మార్చే ఉద్దేశం మీకు లేనే లేదు, కానీ మీరు విన్నారు, దాన్ని శ్రవణం అనరు. శ్రవణం ఎప్పుడవుతుంది? వీడు చెప్పిన దాంట్లో యథార్థత ఏమి కొంచెం మీరు ఎగ్జామిన్ చేసినట్లయితే. ఊరికే దృష్టాంతం చెప్పాను కాబట్టి దాన్నే మళ్ళీ ముందుకు సాగిస్తున్నాను. వైట్ రైస్ తిన్న వెంటనే తిన్నట్లయితే వెంట వెంటనే జీర్ణమైపోతుంది అది. అంచేత మొత్తం వైట్ రైస్లో ఉన్న షుగర్ కంటెంట్ అంతా కూడా మీకు మెటబాలిక్ సిస్టంలోకి వెళ్ళిపోతుంది. షుగర్ అంతా కూడా సిస్టంలోకి చాలా క్విక్గా గంట లోపల వెళ్ళిపోతుంది. అదే రాగి సంగటి తిన్నారనుకోండి, దాంట్లోనూ ఉంటుంది షుగరు, కానీ అది స్లోగా రిలీజ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా విన్నారా స్లో రిలీజ్ మెడిసిన్ అని? విన్నారా ఎప్పుడైనా? విన్నారా? మెడిసిన్ స్లోగా రిలీజ్ అవుతుంది. అలా వేసుకున్న వెంటనే ఆ మొత్తం మెడిసిన్ అంతా వెళ్ళిపోయి అరగంట తర్వాత మళ్ళీ ఎఫెక్ట్ ఏమీ లేకుండా అయిపోవడం కాదు, స్లోగా రిలీజ్ అవుతుంది. విన్నారా లేదా? సో అదేవిధంగా రైస్ వర్సెస్ సంగటి, రాగి రాగి మీరు చూసుకున్నట్లయితే రైస్లో ఇమీడియట్గా మొత్తం అంతా షుగర్ రిలీజ్ అయిపోతుంది. దాంట్లో ఉన్న షుగర్ అంతా, ఇది షుగరే అది షుగరే, కానీ షుగర్ అంతా వెంటనే రిలీజ్ అయిపోతుంది. రాగికి రైస్కి గంట పడితే రాగికి 4 గంటలు పడుతుంది. అంటే బాడీలోకి షుగర్ని ప్రవేశపెట్టే రేట్ స్లోగా ఉంటుంది. అంతేకాకుండా కొంత ఫైబర్ కూడా అదనంగా ఉంటుంది. ఇదంతా మీరు తెలుసుకుని, ఇప్పుడు మీరు ఇదంతా తెలుసుకున్నారనుకోండి, ఆ తెలుసుకున్న దాన్ని మీరు ఎగ్జామిన్ చేసుకుని దాన్ని అర్థం చేసుకుని ఇది కరెక్టే కదా అని మీరు అనుకున్నారనుకోండి, తర్వాత ఏం చేశారో చూద్దాము. ప్రస్తుతానికి మీరు శ్రవణం చేసినట్లు అవుతుంది. కాబట్టి శ్రవణం అనేది బాగా ప్రెజుడిస్డ్గా ఉన్నవాళ్ళు శ్రవణానికి పనికిరారు. అంటే ప్రెజుడిస్ అంటే పక్షపాత బుద్ధి పెట్టుకున్న వాళ్ళు శ్రవణానికి పనికిరారు. ఈ సమస్య నేను ఎదుర్కొంటూ ఉంటాను, ఎందుకంటే నేను క్లాసులు డైవర్స్ ఆడియన్సెస్కి చెప్పిన సందర్భాలు ఉంటాయి. ఈ సమస్య నేను ఎదుర్కొంటూ ఉంటాను. వాళ్ళు ఆల్రెడీ, నేను హృషికేశ్లో చాలా ఎదుర్కొన్నాను ఈ సమస్య. ఆల్రెడీ వాళ్ళు ఏవో ఐడియాస్ పెట్టుకుని వస్తారు క్లాస్కి, నేను పాఠం చెప్పేవాడిని చూసి వాళ్ళు, నాకు తెలుసు వాళ్ళు వాళ్ళు రెసిస్ట్ చేస్తారు, మన పాఠాన్ని వాళ్ళు అంగీకరించరు, స్వీకరించరు, కానీ వచ్చి కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారంటే దెర్ ఈజ్ ఎ పుల్, ఒక ఆకర్షణ ఉంటుంది. నేను ఒక కపుల్ నేర్పుతాను, వాళ్ళు నేను చెప్పింది ఏది స్వీకరించరు, దేనిని అంగీకరించరు, కానీ నా క్లాసులు కన్నింటికి వస్తారు.
నేను చెప్పింది వాళ్ళకి అంగీకారం కాదు, కానీ క్లాసులకు వస్తారు. సమ్ పుల్, ఏదో ఒక పుల్ ఉంటుంది, వీడు చెప్పేది వినాలి అనే పుల్ ఉంటుంది. ఇది ఎలాగంటే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మీటింగ్కి వెళ్తారు, అలాగా వీడు ఏం చెప్తాడో చూద్దాం అని. లేకపోతే కాంగ్రెస్ వాడు మోడీ గారు ప్రసంగం చేస్తుంటే వింటాడు, ఏమిటి చెప్తాడో చూద్దాం అలాగా. దాన్ని ఆ శ్రవణంలో ఏముంటుంది, రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే మీరు వింటారు కానీ మీరు అడ్డు పెట్టి వింటారు, అడ్డు అవరోధం పెట్టి వింటారు. మోడీ గారు చెప్పిన ప్రతి మాటని మీరు మనస్సులో ఖండించుకుంటూ వింటూ ఉంటారు. సో వేదాంత క్లాసుల్లో కూడా అటువంటి వాళ్ళు ఉంటారు. నేను ఋషికేశ్లో పాఠం చెప్పేప్పుడు 200 పైచర్ల విద్యార్థులు ఉండేవారు పెద్ద హాల్. దాంట్లో ఒక 30-40 మంది స్వాములు సెపరేట్ యూనిట్గా వాళ్ళందరూ ఒక చోట కూర్చుని వినేవారు. మిగతా వాళ్ళందరూ, ఈ మిగతా వాళ్ళందరూ కూడా రిసీవ్ చేసుకునేవారు తప్పిస్తే, ఈ స్వాములలో కొందరు రిసీవ్ చేసుకునేవారు కాదు, వాళ్ళు రెసిస్ట్ చేసేవారు. వీడు ఇలా చెప్పాడు, వాడు అలా చెప్పాడు అని కంపేర్ చేసుకుంటూ, ఏమిటి వీడు ఇలా చెప్తున్నాడు ఏమిటి అని రెసిస్ట్ చేసేవారు. ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్తే దాన్ని రెసిస్ట్ చేసేవారు. ఎవడో నన్ను ప్రశ్న అడిగాడు, గంగలో పువ్వులు వేయవచ్చునా, పువ్వులు వేయడం గురించి, పువ్వులతో గంగకు పూజ చేయటం గురించి. చూడయా, పూజ అన్నిటికీ ఒక్కలా ఉండదు. ఆవుకి పూజ చేసే పద్ధతి వేరు, ఒక సద్బ్రాహ్మణుడికి స్వామీజీకి పూజ చేసే పద్ధతి, స్వామీజీకి పాదాల మీద పాలు అవి పోసి కడిగి మీరు అది పనిష్మెంట్ అవుతుంది, అది కాదు పూజ. ఒక కప్పు కాఫీ తాగుతారా అని అడిగి ఆయన తాగుతారంటే చక్కటి కాఫీ, ఫిల్టర్ కాఫీ తయారు చేసి ఇస్తే అది పూజ అవుతుంది. స్వామీజీకి పూజ ఏమవుతుంది? అదే ఆవుకి హారతి ఇస్తే పూజ అవుతుందా, అరటి పండు పెడితే పూజ అవుతుందా? కాబట్టి ఇది భాగవతంలో కూడా ఉంది మాట. కాబట్టి గంగకి పూజ ఏమిటంటే అర్ఘ్యం ఇవ్వాలి. గంగకి పూజ అంటే అర్ఘ్యం ఇవ్వాలి. ఆ గంగాజలములనే తీసుకుని అర్ఘ్యాన్ని ఇస్తే సరిపడుతుంది. ఆ విధంగా శాస్త్రంలో చెప్పిన మాటే. కానీ వీళ్ళు ఏం చేస్తారు, గంగకి హారతిస్తారు, ఆ నూనెంతా గంగలో పోస్తారు, అగరబత్తి దాంట్లో పడేస్తారు, పువ్వులు వేస్తారు. ఆ డౌన్ స్ట్రీమ్లో వెళ్తే అక్కడ బండ ఒకటి ఉంది, అక్కడ డ్యామ్ ఒకటి కట్టి ఉంది. ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది, పెద్ద తెట్టు కుళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడూ ఉంటుంది ఆ తెట్టు, పెద్దది ఒక మక్క పైన తేలుతో కుళ్ళుతో ఉంటుంది. ఏమిటంటే అది ఈ భక్తులు వేసినటువంటి సామగ్రి, అది ప్లాస్టిక్ సంచీలు చెప్పనే అక్కర్లేదు. ఇదా గంగకి పూజ, ఇదా గంగకి పూజ చేసే పద్ధతి? నో, ఇట్ ఈజ్ రాంగ్. అలా చేయకూడదు, గంగని పూజించే పద్ధతి అలా చేయకూడదు అని నేను చెప్పాను. ఎంతమందికి కోపం వచ్చిందో తెలుసా? మీరు ఎరుగరు. సుమారు 5-6 ఆశ్రమాల వాళ్ళ కోపం వచ్చింది, రే ఆ స్వామి అలా చెప్తున్నట్టు. నేను మిమ్మల్ని కోరేనా వినమని వచ్చి వినడం, రెసిస్టెన్స్ తోటి వినడం, చెప్పేదాన్ని అడ్డుకుంటూ వినుట. సో ఏది చెప్పినా అది మీ ఆలోచనలో ఫిట్ అవ్వాలి, లేకపోతే మీరు రెసిస్ట్ చేస్తారు. లేదా మీ బిలీఫ్ ఉంటుంది, నమ్మకం ఏదో ఉంటుంది, బిలీఫ్ నేను చెప్పేది దాంట్లో ఫిట్ అవ్వాలి. ఫిట్ కాకపోతే మీరు రెసిస్ట్ చేస్తారు, వింటారు కానీ లోపల పైకి రెసిస్ట్ చేయకపోవచ్చు. ఒకప్పుడు పైకి కూడా రెసిస్ట్ చేస్తారు, ఒకప్పుడు ఏదో మర్యాదకి మర్యాద వీడితో ఎందుకులే మన దాన్ని మనం పోదామని లోపల రెసిస్టెన్స్ పెట్టుకుని వినేసి చక్కపోతారు. కానీ ఆ చెప్పిన దానిని స్వీకరించి పరిశీలించి చెప్పింది యథాతథంగా మీరు స్వీకరించాలని అభిప్రాయం కాదు, చెప్పిన దానిని విని విచారము చేస్తున్నారా లేదా. ఈ రెసిస్టెన్స్ ఉన్నవాళ్ళు చెప్పిన దానిని విచారము చేయరు. కాబట్టి శ్రవణం చేసేప్పుడు మీకున్నటువంటి ప్రెజుడిస్ అంటే పక్షపాతములు అవన్నీ పక్కన పెట్టాలి. ఫార్ములేషన్స్ ఉంటాయి, ఒక ఫార్ములాని పట్టుకుని మీరు ఉంటారు. ఇప్పుడు వైష్ణవుడు ఉన్నాడు అనుకోండి, వాడు ఫార్ములా ఒకటి ఉంటుంది. ఏమిటా ఫార్ములా? ఏదో అష్టాక్షర మంత్రము, చతుర్భుజ నారాయణుడు, పూజ నామము, చక్ర పొంగలు, దాంట్లో భాగం అదంతా, అది ఫార్ములాలో భాగం. ఈ తెల్లవారుజామున మొన్న 5 తిరుప్పావై పూజ
ప్రసాద భక్షణము అని మొత్తం ఒక స్కీమ్ ఉంటుంది. దట్ ఈస్ ది ఫార్ములా. ఆ ఫార్ములాని పట్టుకుని మీరు ఉంటారు, వేదాంత క్లాసుకు వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు నేను చెప్పేది ఆ ఫార్ములాలో ఫిట్ అవ్వాలి. అవదు. ఎలా ఫిట్ అవుతుంది? దేవుణ్ణి నిద్ర లేపుతానంటాడు. నువ్వు దేవుణ్ణి నిద్ర లేపడేటో నీ తలకాయ, నువ్వు నిద్ర లేవాలా, నువ్వు వెళ్ళి దేవుణ్ణి నిద్ర లేపుతావా? నన్ను ఒకరు పెద్ద ఓ ప్రశ్న అడిగారు. ఎవరంటే ఇక్కడే అడిగారు, శ్రీదేవి వాళ్ళ మామగారు అడిగారు నన్ను. ఆయన గాడ్ బ్లెస్ హిమ్, ఆయన ఎక్కడున్నారో నేను ఎరగను, ఆయన పేరు కూడా నాకు తెలియదు. ఆయన అడిగారు, స్వామి దేవుడిని మనం నిద్ర లేపుతామా, మనల్ని దేవుడు అది అంటూ సంథింగ్ లైక్ దట్ హీ ఆస్క్డ్ మీ. అంటే నేను అడిగాను, ఏమిటి తిరుప్పావయమైనా వినొస్తున్నారా ఏమిటని అడిగాను. అంటే అవునన్నారు. అది ఏదో అలాగే ఉంటుంది. మీ ప్రశ్న మటుకు చాలా కరెక్టు, మీరు చాలా ఆలోచన చేసే శక్తి గలవారని నాకు అర్థమైపోయింది. మీ ఆలోచనే కరెక్టు, మీ ప్రశ్నే కరెక్టు. దేవుణ్ణి మనం నిద్ర లేపనక్కర్లేదు, మనం నిద్ర లేవాలి. అజ్ఞానం అనే నిద్ర నుంచి మనం లేవాలి. కానీ ఇప్పుడు సూర్యుడు నిద్ర లేవాలా, మీరు నిద్ర లేవాలా? సూర్యుడు నిద్ర లేవనక్కర్లేదు, ఎందుకంటే సూర్యుడు నిద్రపోవడం, మీరే నిద్రపోతారు, కాబట్టి దేవుడు నిద్రపోవడం అని నేను సమాధానం చెప్తే ఆయన విని కరెక్టే బాగా చెప్పారని ఏదో సంతోషించినట్టు నాకు గుర్తు. కాబట్టి చెప్పే శ్రమ పాఠము మీకున్న ఫార్ములా ఏదో ఉంటుంది, ఆ ఫార్ములాలోకి ఫిట్ అవ్వాలి. ఫిట్ అయితే అబ్బా ఎంత బాగా చెప్పాడు. ఫిట్ కాలేదనుకోండి, రెండు సందర్భాల్లోనూ వింటారు, ఫిట్ అయినా ఆలోచించరు, ఫిట్ కాకపోయినా ఆలోచించరు. ఎందుకంటే ఆలోచించడానికి ఆ ఫార్ములా అడ్డు వస్తుంది. ఆ రెసిస్టెన్స్ లేకుండగా మీరు వినగలరా? నేను క్లాసుల్లో చెప్తూ ఉంటాను ఇలాగా, ఒక కవచం వేసుకుని యుద్ధానికి వెళ్తారు. కవచం వేసుకుని యుద్ధానికి ఎందుకు వెళ్తారు అంటే అవతలవాడు వేసిన బాణములు వీడికి గాయమును కలిగించకూడదు, అందుకోసమే కదా కవచం వేసుకుని వెళ్ళేది. అలాగే మీరు విద్యార్థులందరూ కూడా కవచధారులై క్లాసుకు వస్తారు. అంటే క్లాసులో చెప్పి పాఠము మిమ్మల్ని అసలు స్పృశించరాదనమాట. ఇప్పుడు కామ్యకర్మ పరిత్యాగము అని ఉంటుంది, ప్రసక్తాఖిల కర్మణాం భృశం అని ఉంటుంది. కామ్యకర్మలను విడిచిపెట్టవలేను. అంటే మీరు శ్రవణం చేశారనుకోండి సపోజ్, అప్పుడు మీరు మనం చేస్తున్న కర్మలలో కామ్యకర్మలు ఏమున్నాయి అని ఆలోచించుకుంటారు. అవును కదా, కోరిక పెట్టుకుని కర్మ చేసినట్లయితే అది కర్మబంధం అవుతుంది, మనం దాంట్లో తగులుకుంటాము. ఈ కోరికను త్యాగం చేయటంలో ఫ్రీడమ్ ఉంది కదా, ఆ మాట కరెక్టే అది. కాబట్టి మనం ఈ కామ్యకర్మని విడిచిపెట్టగలమా అని మీరు ఆలోచించారనుకోండి, దానికి శ్రవణము అని పేరు. అలా కాకుండా సాయంకాలం కూడా ఆయన చెప్పేది అక్కడ వినేస్తాం, ఈ చెబుతో వినేయడం, ఈ చెబుతో విధులు పెట్టేయడం, మన పని మనం చేసుకుంటూ ఉండడం, అంటే మీరు శ్రవణము చెయ్యలేదు. చెయ్యకపోవడం ఏమిటయా, నీ ముందే మేము గంటంపావు కూర్చున్నాం కదా అంటే, మీరు గంటంపావు కూర్చున్నారు అదంతా బాగానే ఉంది, కానీ అది మీరు శ్రవణము చెయ్యలేదు, అది శ్రవణం చేసే పద్ధతి కాదు. రెసిస్టెన్స్ లేకుండగా ఓపెన్ మైండ్ తోటి విని ఆ విన్న దాని గురించి ఆలోచించేటువంటి విధంగా మీరు శ్రవణం చేయాల్సి ఉంటుంది. నేను ఇంకో మాట చెప్తా, ఏముంది దాంట్లో విషయమేం లేదు అని మీరు అనుకోవచ్చు, కానీ అలా కాదు, సూక్ష్మంగా ఉంటుంది, గమనించండి. మీరు ఎందుకు వింటున్నారు వేదాంతం? దేని కొరకు శ్రవణం చేస్తున్నారు? చాలామంది ఏదో కాలక్షేపం కోసం శ్రవణం చేస్తారు. ఒక అమ్మగారు నాకు బాగా గుర్తు, నేను అమీర్పేట వెళ్ళాను ఏదో పాఠం చెప్పడానికి. ఆమె బియ్యంలో రాళ్ళు ఏరుకుంటూ ముందే కూర్చుని బియ్యంలో రాళ్ళు ఏరుకుంటూ, అవును మరి బియ్యం సరి వాళ్ళు ఏవో సరిగ్గా ఉండవు, దాంట్లో బెడ్డలు రాళ్ళు ఏవో ఉంటాయి, అవి ఏరుకుంటూ శ్రవణం చేస్తున్నారు. పక్కన ఇంకొక అమ్మగారు ఏదో పత్తితోటి ఒత్తులు చేసుకుంటూ ఆమె వీళ్ళిద్దరూ శ్రవణం చేస్తున్నారు. శ్రవణము చేస్తున్నారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు, మధ్యలో అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నారు, లేకపోతే నేను ఇంటర్ఫియర్ కాను, నేను నా పని నేను చేసుకుని వెళ్ళిపోతాను. వాళ్ళు మధ్యలో మాట్లాడుకోవడంతో నాకు డిస్టర్బెన్స్ అనిపించి, అమ్మా మీరు బియ్యం ఎరుకుందుకు వచ్చారా, అప్పుడు నేను అడిగాను, లేకపోతే నేను అడిగేవాడిని కాదు, బియ్యం ఎరుకుందుకు వచ్చారా, శ్రవణం చేయడానికి వచ్చారా,
ఒత్తులు చేసుకుందుకు వచ్చారా, శ్రవణం చేయడానికి వచ్చారా అని అడిగాను. అడిగితే మా పని మేము చేస్తాం, మీ పని మీరు చేయండి అని వారు చెప్పినారు. అంటే నేనన్నాను, అది కరెక్టే, నా పని చేయడానికి మీరు అడ్డొస్తున్నారు, మీరు మాట్లాడుకుంటున్నారు అడ్డొస్తున్నారు, అందుకోసం నేను ఈ ప్రసంగం చేశాను, లేకపోతే మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేసేవాడిని కాదు అని నేను కోరినాను. అప్పుడు వాళ్ళు మాట్లాడుకోవడం మానేశారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి నేను అడుగుదాం అనుకున్నాను, అమ్మ మీరు ఎందుకు వచ్చారు ఈ క్లాస్కి అని అడుగుదాం అనుకున్నాను. ఎందుకు వచ్చారో నాకు అడగక్కర్లేకుండా తెలుస్తూనే ఉంది, ఖాళీగా ఉన్నారు, ఇంకా భోజనానికి టైం ఒక గంట ఉంది. ఈ లోపల మనకు ఉమ్మ ముందే ఎవడో స్వామిట ముసుగేసుకొచ్చాడు, నెత్తి మీద కాషాయం కట్టుకుని బొట్టు అది గట్టిగా పెట్టాడు, ఏం చెప్తాడో చూద్దాం, దీంతో మనకు వచ్చిన నష్టమే ఉంది. పుణ్యం పురుషార్థం అని విన్నారా ఈ మాట ఎప్పుడైనా? పుణ్యం పురుషార్థం, జ్ఞానం ఉండదు, పుణ్యం పురుషార్థం, అందుకోసమని వారు శ్రవణానికి వచ్చారు. మీరెందుకోసం శ్రవణం చేస్తున్నారు? నేను ఈ మాట ఇంతకుముందు కూడా అడిగాను ఒకసారి, మీరెందుకు శ్రవణం చేస్తున్నారు? నాకు ఉత్తరాలు వస్తూ ఉంటాయి. ప్రపంచంలో చాలామంది శ్రవణం చేస్తూ ఉంటారు, ఏవేవో ఉత్తరాలు వస్తూ ఉంటాయి. నాకు మొన్న మంచిర్యాల నుంచి అమ్మగారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, బంగారు తండ్రి, మీరు చెప్పిన దృగ్దృశ్య వివేకం విన్నాను నేను. ఆ దృగ్దృశ్యం యొక్క వివేకం నాకు బాగా సంతోషం అనిపించింది, బాగా మీరు వివేకాన్ని బాగా ప్రస్ఫుటంగా ప్రతిపాదించినారు, మీరు బంగారు తండ్రి అనేదో అన్నారు. అమ్మ, దృగ్దృశ్య వివేకాన్ని ఇష్టపడ్డారు, మీ సంస్కారానికి నేను ముగ్ధుడనవుతున్నాను, సో చాలా ఆనందము, మీతో మాట్లాడడమే ఆనందము, మీరు వింటూ ఉండండి. దృగ్దృశ్య వివేకం కొంచెం కఠినమైన టెక్స్ట్, అది చాలా లోతుగా ఆలోచించదగినటువంటి టెక్స్ట్, నేను దాన్ని జాగ్రత్తగా ప్రతిపాదన చేసే ప్రయత్నం మరింత చేస్తాను, మీతో మాట్లాడడంతో నాకు ఎంతో ఉత్సాహం వచ్చింది అని నేను చెప్పాను. కాబట్టి ప్రపంచంలో శ్రవణం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు బాగా అనుభవంలో నాకు వచ్చే ఉత్తరాలను బట్టి వాటిని బట్టి తెలుస్తూ ఉంటుంది, వాళ్ళు తెలుసుకుందాము అనే దృష్టితో వింటారు. తెలుసుకొనుట కొరకై వినుట, అది టాపిక్. మీరు ఎందుకు వింటున్నారు? తెలుసుకొనుట కొరకు వింటున్నారు. అసలు ఈ మాట మాకు ఇంతవరకు తోచనలేదు, ఏదో వింటున్నామే తప్ప తెలుసుకొనుట కొరకు వింటున్నాము అని మీరు ఒకసారి అనుకోండి. యూ థింక్ లైక్ దాట్, తెలుసుకొనుట కొరకు వింటున్నాము అని మీరు అలా అనుకున్నట్లయితే ఆ శ్రవణము సఫలమవుతుంది. ఈ విధంగా శ్రవణం గురించి ఇంకా చెప్పవలసినది చాలా ఉంది, అయితే మొత్తం క్లాస్ అంతా దాంతో గడిపేయడం కాదు. తతశ్రుతి, ఈ 5 లక్షణములను కలిగి ఉన్నవారై మీరు శ్రవణము చేయవలెను. శృతి అంటే శ్రవణము చేయుట. తర్వాత శ్రవణం చేసిన తర్వాత ఏం చేయాలి? తన్మననం. ఆ శ్రవణము చేసిన విషయమును మీరు మననము చేసుకోవాలి. మననము చేసుకుంటా అంటే దాని గురించి మీరు తర్వాత మళ్ళీ ఆలోచించవలేను, దానిని మననము అని అంటారు. మననం చేసుకోవాల్సి ఉంటుంది, దాని గురించి మళ్ళీ ఇంకోసారి ఆలోచించవలసి ఉంటుంది. ఇప్పుడు శృతి, వేదాంత శాస్త్రము, లేదా భగవద్గీత, ఉపనిషత్తులు, వివేక చూడమని అది సత్యమును మీ ముందు ప్రతిపాదిస్తుంది, ఇది సత్యము అని ప్రతిపాదిస్తుంది. మీరు వింటారు, అది మనం విన్నప్పుడు మనకది ఒక థీరీ అన్నట్టుగా మాత్రమే అనిపిస్తుంది, దట్ ఈస్ ది థీరీ. ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను, రైస్ మిల్లు పట్టిన రైస్, వైట్ రైస్, మల్లె పువ్వుల వంటి రైస్ అని కూడా మన వాళ్ళు అంటారు, మల్లె పువ్వుల వంటి అన్నము. దానికి ప్రత్యేకత, కొన్ని డిష్లు వంకాయ కూరకి దానికి ఇంకా మల్లె పువ్వుల వంటి అన్నం కావాల్సి ఉంటుంది. సంగటిలో వంకాయ కూర ఏం కలుపుతారు అన్నట్టుగా ఉంటుంది. సో మల్లె పువ్వుల వంటి అన్నము రాగి సంగటి కంపేర్ చేసి చెప్పినప్పుడు నేను సత్యమును మీ ముందు ప్రతిపాదించాను. సైన్స్ అది, విజ్ఞానము. ఇదైతే తొందరగా డైజెస్ట్ అయిపోతుంది, గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు,
తొందరగా డైజెస్ట్ అయిపోయేదానికి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. మెల్లమెల్లగా డైజెస్ట్ అయ్యేదానికి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. రైస్కి 100 గ్లైసెమిక్ ఇండెక్స్, రాగి సంగటి మొదలైన వాటికి 40. అదే వాల్యూము, అదే క్వాంటిటీ, కానీ ఎంత వేగంగా 3 రెట్లు వేగంగా రైస్ డిజాల్వ్ అయిపోతుంది. ఇదంతా అర్థం చేసుకుంటారు. ఇది శాస్త్రం మీ ముందు ఒక సత్యాన్ని ప్రతిపాదించింది. అది విన్నప్పుడు అది థీరీయే కదా. ఇప్పుడు మీరు వెనక్కి వెళ్ళి ఈ థీరీ ఇది సత్యమా కాదా, ఇది యథార్థమా కాదా అని మీరు వెరిఫై చేసుకోవచ్చు. మీకు కావస్తే ఎవరినైనా మరొకరిని కూడా కన్సల్ట్ చేస్తారు, లేకపోతే దాని మీద లిటరేచర్ ఉంటుంది, ఆ లిటరేచర్ని స్టడీ చేస్తారు. అంటే అర్థం ఏమిటి, శ్రవణం చేశారు, శ్రవణం చేసిన దానిని గుర్తుపెట్టుకున్నారు, రిమెంబర్ గుర్తుపెట్టుకున్నారు, దాని గురించి ఆలోచించినారు, పాండర్ ఓవర్ దాట్, దాని గురించి ఆలోచించారు. ఆ నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే ఈ ఆహారాన్ని తీసేసి ఆహారాన్ని స్వీకరించడం మొదలుపెట్టినారు, అది అనుభవంలోకి వస్తుంది, అది నెక్స్ట్ స్టెప్. ఆ అనుభవంలో మీకు మీ ఆరోగ్యము బాగుపడి మీకు ఒక ఆనంద అనుభవం మీకు కలుగుతుంది, అది ఫైనల్ స్టెప్. అది కాబట్టి శ్రవణము చేయుట, శ్రవణము చేసిన దానిని గుర్తుపెట్టుకుని విచారము చేయుట, అది సెకండ్ స్టెప్. దాన్ని మననము అని అంటారు. శ్రవణము చేసిన దానిని గుర్తుపెట్టుకుని విచారము చేయుట, ఆచరణలో పెట్టి అనుభవమునకు తెచ్చుకున్నట 3వ స్టెప్, ఆ తర్వాత వస్తుంది. కాబట్టి 2వ స్టెప్ చాలా అవసరం, 1వ స్టెప్ అవసరం, దెన్ ద 2వ స్టెప్, అది మననము. దానిని నిత్య జీవితంలో ఆచరణలో పెట్టుకుని దాని సత్ఫలితమును అనుభవమునకు తెచ్చుకున్నట 3వ స్టెప్. కాబట్టి శ్రవణ మనన నిధిధ్యాసన అని 3 స్టెప్స్. నాది నిధిధ్యాస ఉదయ సందర్భంతో చెప్తున్నా, మరోలా అనుకోకండి. నాది నిధిధ్యాసనం మీద ఒక పుస్తకం ఒకటి ఉంది, ఇంగ్లీష్లో ఉంది. నాకు చాలామంది చెప్పారు ఈ నిధిధ్యాసనం పుస్తకం చాలా ఉపయోగకరంగా ఉందని. పుప్పాల గారు ఆవేళ ఉపన్యాసంలో కూడా చెప్పినారు. తర్వాత నాకు ఏవో లెటర్స్ వస్తూ ఉంటాయి, ఏ పుస్తకం కావాలని అడుగుతూ ఉంటాను, నేను పంపిస్తూ ఉంటాను. నిధిధ్యాసనము అది ఆచరణలో పెట్టుకున్నటకు ఎంతో స్ఫూర్తిప్రదముగా ఉన్నది అని చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి అది 3వ స్టెప్. అది కాబట్టి 3వ స్టెప్ ఒక పుస్తకం ఉంది, నిధిధ్యాసనం అనే పుస్తకం ఉంటుంది, 3వ స్టెప్ అది. పూజ్య స్వామీజీ ఏమనేవారంటే ఈ ఆశ్రమాలలో శ్రవణము మననం ఆశ్రమాలు ఉన్నాయి తప్ప నిధిధ్యాసనానికి సరైన ఆశ్రమం లేదు అని అన్నారెడ్డిపాలెం, నెల్లూరు దగ్గర అన్నారెడ్డిపాలెంలో ఒక ఆశ్రమం కలదు, యోగి రామయ్య తపోవనం అని. దాన్ని నిధిధ్యాసన ఆశ్రమంగా నేను పరిగణిస్తూ ఉన్నాను. దానికి నువ్వు ప్రెసిడెంట్గా ఉండబోయాని నన్ను ప్రెసిడెంట్గా పెట్టారు. దానికి నేను వెళ్తూ ఉండేవాడిని నెల్లూరు. ఈ మధ్యనే నేను తప్పుకున్నా, ఎవరు కోప చెప్పి నాకు బరువు అనిపించి తప్పుకున్నాను. కాబట్టి నిధిధ్యాసనం కోసం ఒక ఆశ్రమం సెపరేట్గా, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు దాని ఇంపార్టెన్స్. ఆ తర్వాత వస్తుంది శ్రవణము, ఇది నిధిధ్యాసనము తర్వాత వస్తుంది. ఆ రెండింటి మధ్యలో తన్మననం, మనము శ్రవణము చేసిన దానిని మననము చేయుట అనేది, దాన్ని మనం దాన్ని అర్థం చేసుకుని జీవితంలో అనుభవానికి తెచ్చుకోవాలి. ఈ మననం చేయటానికి పేషెన్స్ ఉండాలి. జనులకు పేషెన్స్ ఉండదు, సహనం ఉండదు, ఏదో ఆదుర్ద కంగారుగా ఉంటారు, స్థిరంగా ఉండరు. అస్థైర్యము అని ఒక లక్షణము కలదు, అది ఉండదు. నేను చూస్తూ ఉంటాను, నాకు తెలుస్తుంది, నేనేమీ తప్పు పట్టి అదిదో పాయింట్అవుట్ చేయటం అలాగే నేనేమీ చేయను, నాకు తెలుస్తూ ఉంటుంది. శివానంద ఆశ్రమంలో దృగ్దృశ్య వివేకం పాఠం చెప్తున్నాను అనుకోండి,
నేను ఇన్ని విషయాలు చెప్పేది ఉండదు, ఒకే విషయాన్ని అలాగా దాన్ని సాగతీస్తూ చెప్తూ ఉంటాను. దాన్నే అలాగా మా చిన్నప్పుడు ఒక డిష్ ఉండేది, జీడి అని పేరు దానికి, బెల్లంతో అలాగ సాగతీస్తూ ఉండడం. ఎప్పుడైనా చూసారా అటువంటి డిష్? అది అది అర్ధనాయో ఎంతో ఇస్తే ఇంత మొక్కిచ్చేవాడు, ఆ మొక్క నోట్లో పెట్టుకుని రోజంతా దాన్ని సాగతీయచ్చు. సో ఆ రకంగా జీర్ణపాకల్లాగా నేను దాన్ని ఆ దృగ్దృశ్యం యొక్క శ్లోకాన్ని అలాగ సాగతీస్తూ ఉంటా. దాన్ని వినడానికి సహనం ఉండాలి, గంట పావు సాగతీస్తా ఒక్క శ్లోకాన్ని పట్టుకుని. చూడు చైతన్యము అంతఃకరణము ఇంద్రియములు దేహము, ఈ చైతన్యము యొక్క ప్రతిఫలనము అంతఃకరణమును అని ఇలా మొదలుపెట్టి అలాగ దాన్ని జీర్ణపాకం సాగతీసినట్టుగా సాగతీసి సాగతీసి చెప్తూ ఉంటా. కొంతమంది సహనం ఉండదు వాళ్ళకి, వీడి ఎప్పటికీ ముగింది, ముగలేదు అది, గంటం పావో అదే ఉంటుంది, అదే ముగిసేది కాదు. వాళ్ళు 10 నిమిషాలు అయిన తర్వాత మెల్లగా లేచి అటు దేవాలయానికి వెళ్తారు. దేవాలయంలో ఏముంటుంది, గంట ఉంటుంది తప్ప కూడా ఓ విగ్రహం ఉంటుంది. మీరు చూడని విగ్రహం ఏం కాదు, ఎప్పుడు చూసినా అదే విగ్రహం, కొత్తగా ఏముంటుంది, ఆలోచించాల్సిందేముంటుంది, దండం పెట్టడం, తీర్థం నోట్లో వేసుకోవటం, ప్రసాదం నోట్లో పరేసుకోవటం అలా ఉంటుంది. మొన్న ఒక ఆయన అడిగారు, స్వామీజీ తీర్థ ప్రసాదం ఇవ్వండి. ప్రసాదం ఒక్కటే సరిపడుతుందా, తీర్థం కూడా ఇవ్వమంటావా అని అడిగాను నేను. స్వామీజీ ప్రసాదానికా లేకపోతే పాఠానికా? సో మననం, పేషెన్స్ ఉండాలి, మననానికి సహనం ఉండాలి. ఒకసారి ప్రసంగం వచ్చింది, నన్ను ఏదో టాపిక్ చెప్పమని సేలస్బర్గ్లో వచ్చింది. పూజ్య స్వామీజీ అక్కడే ఉన్నారు, నన్ను ఏదో టాపిక్ చెప్పమని అడిగారు. నేను అన్నాను ఆ టాపిక్ పూజ్య స్వామీజీ చెప్పారు, నేను కూడా చెప్పాను, ఈ రిపిటేషన్ అవుతుంది అది అని నేను అన్నాను. సరే పూజ్య స్వామీజీ దగ్గర ఈ ప్రసంగం వచ్చింది, ఆయన స్వామి టీవీని చెప్పండి అనంటే ఆయన రిపిటేషన్ అవుతుంది అంటున్నారండి అనంటే సరే నేను మాట్లాడతాను. తర్వాత ఆయనతో కలిసినప్పుడు ఆయన చెప్పారు, చూడు ఈ రిపిటేషన్ అనే మాట నువ్వు పారిశ్రామని చెప్పారు. ఎందుకంటే చిన్మయానంద గారు ఒకటే టాపిక్ చెప్పేవారు 50 ఏళ్ళు, అదే టాపిక్. అయినా ఒకసారి చిన్మయానంద గారిని అడిగారు, మీరు ఏ టాపిక్ మీద మాట్లాడతారు అని అడిగారు. అంటే మీరు పేరు ఏదైనా పెట్టుకోండి, నేను మాట్లాడి టాపిక్ మాత్రం ఒకటే అని చెప్పారు ఆయన. మీరు పేరు ఏదైనా పెట్టుకోండి, నేను మాట్లాడి టాపిక్ ఒకటే అని చెప్పారు. పూజ్య స్వామీజీ నాతో అన్నారు, ఈ రిపిటేషన్ అనే మాట నువ్వు పెట్టుకోకపోయి నువ్వు బాగా వేదాంతాన్ని 10 మందికి బోధించే పరిస్థితి గలదు, నీ నుంచి చాలా అపేక్ష గలదు. నువ్వు రిపిటేషన్ అనే ఆ ఫీలింగ్ పెట్టుకున్నావంటే అది నీకు ఆటంకం అవుతుంది, రిపిటేషన్ అని అనుకోకూడదు. రిపిటేషన్ శంకర భాష్యం చూసుకోండి, మీరు ఏ ఉపనిషత్తు చూసినా అదే విషయాన్ని చెప్తూ ఉంటారు. వివేక చూడామణి దగ్గరికి వస్తే మళ్ళీ అదే చెప్తారు. కొత్త అనేది రాదు. గాలి పీల్చడం రిపిటేషన్ అనుకుంటామా? అది రిపిటేషన్, ఎప్పుడు పీల్చినా అది ఫ్రెష్గానే జీవశక్తిని ఇచ్చేదిగానే ఉంటుంది. వేదాంతం అట్టిది కాబట్టి దీంట్లో రిపిటేషన్ అనేటువంటి కంప్లైంట్ నువ్వు పెట్టుకోకు అని చెప్పారు ఆయన. నేను ఆ అడ్వైస్ తీసుకున్నా, అది మంచి అడ్వైస్ అది. కాబట్టి నాకు రిపిటేషన్ అనే మాట ఉండదు, నేను దాన్ని అలాగా చెప్తూనే ఉంటా. దానికి కారణం ఏమిటంటే పేషెన్స్. కాబట్టి ఈ మననమునకు పేషెన్స్ అవసరం. ఎందుకంటే శ్రవణంలో చెప్పిందే మళ్ళీ మీరు మననం చేయాల్సి ఉంటుంది, దానికి పేషెన్స్ అవసరం. పేషెన్స్ తోటి మీరు కనుక మననం చేసినట్లయితే మీరు రిగ్రెట్ అవ్వరు, ఆ జ్ఞానము మిమ్మల్ని తప్పక ఉద్ధరించును. సో ఈ విధంగా శ్రవణము మననము, శ్రవణము నిధిధ్యాసనము మధ్యలో ఈ మననము బ్రిడ్జ్ వంటిది. శ్రవణం అంటే ఏమిటి? పదములు వాక్యములు వినుట మాత్రమే. నిధిధ్యాసనం అంటే ఆ తత్వాన్ని అనుభవమునకు తెచ్చుకునుట. ఇది వినుట, అది అనుభవమునకు వచ్చుట. ఈ మధ్యలో
మననము అనేది ఒక బ్రిడ్జి లాగా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా మననమును చేయవలెను. మననము యొక్క తీరుతెన్నులు ఎలా ఉంటాయి అనే ప్రశ్న తరచుగా సత్సంగంలో వస్తూ ఉంటుంది. శ్రవణము ఇటువంటి టెక్స్ట్ని పాఠం చెప్పేదిగా ఉండి శ్రవణం చేస్తారు. మననమునకు ఇది పనికిరాదు. ఇది శ్రవణానికి రిజర్వ్డ్. మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ వివేక చూడమని ఈ శ్లోకాన్ని చూసుకోవటం మంచిది, అది మంచిదే. అదే శ్లోకాన్ని చెప్పిన పాఠాన్ని చూసుకోవటం మననమే. కొత్తగా నెక్స్ట్ శ్లోకాన్ని మీరే చదివేయటం వర్కౌట్ కాదు, అది మీ పాఠంలోనే వినాలి. మననానికి కొన్ని గ్రంథములు రిజర్వ్డ్ ఉన్నాయి, వీటిని మననంలో మీరు వాడచ్చు. ఉదాహరణకు శ్రీరామకృష్ణుల వారి ఉపదేశములు చిన్న చిన్న పుస్తకముల కింద వచ్చాయి. గాస్పెల్ ఆఫ్ శ్రీరామకృష్ణ అబ్రిడ్జ్డ్ ఫారం ఉంటుంది, సరళమైన భాషలో, ఇంగ్లీషు సరళమే, దానికి తెలుగు అనువాదము కూడా కలదు, చిన్న పుస్తకం ఉంటుంది. అది మననానికి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. పుస్తకం, ఇప్పుడు మననం అనేది పుస్తకం, ఈ పుస్తకం కాదు, ఇంకోదో పుస్తకం. మీరు రికమెండేషన్ తీసుకుని ఈ పుస్తకాన్ని మీరు చదవండి అనే రికమెండేషన్ తీసుకుని ఆ పుస్తకాన్ని ఇంటి దగ్గర మీరు కనుక అధ్యయనం చేస్తే అది మననం అవుతుంది. సో అటువంటి మననమును మీరు తప్పక చేయవలసి ఉంటుంది. నేను రికమెండ్ చేసే పుస్తకాలు మననమునకు శ్రీరామకృష్ణుడు వారి గాస్పిల్ ఒకటి రికమెండ్ చేస్తాను. శివానంద పుస్తకాలు ఉన్నాయి, శివానంద మహారాజు యొక్క గ్రంథములు గలవు, సరళంగా ఉంటాయి ఆయన బోధలు, సింపుల్ బుక్స్, అవి మననమునకు చాలా బాగుంటాయి. రామతీర్థ, వివేకానంద కొంచెం హయ్యర్ స్టాండర్డ్లో ఉంటాయి. మీరు ఆ స్టాండర్డ్కి చేరుకోగలిగితే వాటిని కూడా మననానికి పెట్టుకోవచ్చు, కానీ మీరు కష్టపడిపోతారు. వివేకానంద ఇంగ్లీష్లో ఉంటుంది, హై స్టాండర్డ్ ఉంటుంది, సబ్జెక్టు హై స్టాండర్డ్ ఉంటుంది, భాష కూడా కఠినంగా ఉంటుంది. రామతీర్థ మరీను చాలా హై స్టాండర్డ్లో చెప్తారు ఆయన. ఆ ఒరవడి చిక్కి వరకు మీకు బరువు అనిపిస్తుంది. అది క్రమంగా మీరు అభ్యాసం చేసి వాటిని మననంగా పెట్టుకోగలిగితే ఇంకా అంతకు మించిన గ్రంథములు వేరే ఏమీ లేవు. కాబట్టి ఈ విధంగా మీరు ఇటువంటి పుస్తకములు, ఈ మధ్యన గండికోట రామకృష్ణానంద గారు రాసిన చిత్తప్రజ్ఞ వైభవము అనే పుస్తకం ఉంటుంది, నేను కూడా అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటా. మననమునకు చాలా అద్భుతంగా ఉపయోగపడే గ్రంథము అటువంటివి. నేను వ్రాసిన వాటిలో బ్రహ్మానుభూతి అనే తెలుగు పుస్తకం ఒకటి ఉన్నది, తెలుగు అనువాదం అది, అయితేనేమి మననమునకు శ్రేష్టమైన గ్రంథం అది. మన ఇంటి దగ్గర కూర్చుని రెండు పేజీలు చదివితే చాలు, మొత్తం చాప్టర్ అంతా ఫినిష్ చేయాలనే ఉండదు. 2 పేజెస్ చదివినా కూడా అది మీకు చక్కటి ఉత్సాహాన్ని కలిగిస్తుంది, ఆలోచింపజేస్తుంది. ఆలోచింపజేసి ఇట్లా ఉండాలి. వ్రతరత్నాకరం పుస్తకం చదువుకుంటూ కూర్చోవడం కాదు, దాంట్లో ఆలోచించేదే ఉండదు. భక్త చరితము అని భక్తులు సావిత్రి సతీ సక్కుబాయి కథలన్నీ రాసి ఉంటాయి, అది చదువుకుంటూ కూర్చుంటే దాంట్లో ఆలోచించేదే ఉండదు. అలా కాదు, ఆలోచింపజేసేదిగా ఉండాలి, తాత్వికముగా ఉండాలి, తత్వాన్ని బోధించేదిగా ఉండాలి. కథలు ఉండకూడదు, మధ్యలో ఏదైనా కథ ఉన్నప్పటికీ తత్వ ప్రధానంగా ఉన్నటువంటి గ్రంథాలు ఇప్పుడు దాకా నేను చెప్పినవి ఉన్నాయి చూసారా, ఇవన్నీ మననమునకు చాలా బాగా ఉపయోగపడతాయి. అద్వైత మకరందహాన్ని నేను రాసిన పుస్తకమే ఒకటి ఉన్నది, అది మననమునకు కఠినంగా ఉంటుంది. ఇట్స్ ఎ క్లాసిక్ ఇన్ నిధిధ్యాసనం, దానికే ఉపయోగపడుతుంది. సో ఇంగ్లీష్లో కూడా ఏవో కొన్ని పుస్తకాలు మనం తయారు చేసినవి ఉన్నాయి, అవి మననానికి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. చాలామంది వాటిని ఆ విధంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో కొన్ని గ్రంథములను సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి, ఆ పుస్తకాలను సంపాదించి పెట్టుకోవాలి, మన దగ్గర ఆ బుక్స్ ఉండాలి. ఎప్పుడో మనకి ఉత్సాహం కలిగినప్పుడు బుక్ తీయటం, 2 పేజీలు చూడటం, చదవటం, ఆ విధంగా చాలా బాగా ఉపయోగపడే గ్రంథములు. ఇంకా ఏమైనా కొన్ని బుక్స్ సజెస్ట్ చేయమంటే కూడా సజెస్ట్ చేయగలుగుతాను నేను. పవర్ ఆఫ్ నౌ బై కార్ట్ టోలే, అది మనన గ్రంథము, హై స్టాండర్డ్. అలాగే ఇంకా ఏవేవో గ్రంథములు కలవు. కాబట్టి అసలు పుస్తకాన్ని చదివే అలవాటు
టీవీ ముందు కూర్చుంటే ఉంది. టీవీకి ఇడియట్ బాక్స్ అని పేరు. అది ఇడియట్స్ని తయారు చేస్తుంది, అంటే ఆలోచింపజేసే శక్తిని చంపేసి ఒక ఇడియట్గా తయారు చేసి పెడుతుంది. టీవీ జోలికి వెళ్ళకూడదు. నేను టీవీ చూసేది చాలా అల్పంగా ఉంటుంది. నేను ఎప్పుడైనా ఈ స్పోర్ట్స్ కోసం రోజు ఒక రోజంతా పనిచేసిన మీదట కొద్దిసేపు స్పోర్ట్స్ చూస్తా. న్యూస్ కూడా న్యూస్ కోసం న్యూస్ చూడను నేను. ఈ స్పోర్ట్స్ చూసేటప్పుడు మధ్యలో న్యూస్ ఛానల్కి స్విచ్ అయ్యి అసలు ఏం నడుస్తుందో చూస్తాను అక్కడ అంతే. అదర్వైజ్ అసలు టీవీ ఎప్పుడూ ఆఫ్లోనే ఉంటుంది. అది మనకి ఉత్సాహాన్ని ఇచ్చేది కాదు. అది అదే మీరు ఏదైనా పుస్తకం ఉందనుకోండి, చక్కటి పుస్తకం, రామతీర్థ పుస్తకం ఉందనుకోండి, దాంట్లో ఓ రెండు పేజీలు చదివేటప్పటికి యూ గెట్ చాలా సంతోషం అనిపిస్తుంది, ఉల్లాసం అనిపిస్తుంది. సో దీనికి మననం గురించి మీకు పెద్ద విస్తారంగా చెప్పాను. దీన్ని మీరు ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయగలరు. ఇక తరువాతది సతత్వ ధ్యానం. సతత్వాన తత్వాన ఒకటే, స్వరూపము. స్వరూపమును మీరు ధ్యానం చేయాలి. ఎవరి స్వరూపాన్ని ధ్యానం చేయాలి? దేవుడి స్వరూపాన్ని ధ్యానం చేయాలా, ఆత్మ యొక్క స్వరూపాన్ని ధ్యానం చేయాలా? ఒకటే, ఒకటే. అది రెండు ఒకటే, వేరేమీ కాదు. మీరు ఆలోచించండి, ఇప్పుడు లడ్డు ఉందనుకోండి, లడ్డు అనుభవానికి రావాలంటే లడ్డు ఉన్న చోట లడ్డు ఏముండి, మీరున్న చోట మీరేముంటే అనుభవం కలుగుతుంది? అనుభవం ఉండదు. లడ్డు వేరు, నేను వేరు, ద్వైతంలో అనుభవం ఏముంటుందండి? ద్వైతము దాంట్లో అనుభవానికి దారి అక్కడ తావు లేదు. ద్వైతంలో విశ్వాసం ఉంటుంది. ఆ లడ్డూని అక్కడ పెట్టి దానికి అగరబత్తి వెలిగి ధూపం చేయొచ్చు, దీపం సమర్పించవచ్చు. డూ యూ డూ దాట్? యూ డోంట్ డూ దాట్. లడ్డూకి నాకు మధ్యన ఉన్న భేదం ఏది గలదో ఆ భేదమును, భేదము సమసిపోయే విధంగా ఆ లడ్డూ నోట్లో వేసేసుకోవాలి. నోట్లో వేసేసుకుని మీరు దాన్ని ఎంజాయ్ చేసినప్పుడు నేను వేరుగా ఉన్నాను, లడ్డు వేరుగా ఉంది అని అనిపిస్తుందా? ఏకం, ఐక్యం అనిపిస్తుందా? మీకేమనిపిస్తుంది? ఐక్యం. లడ్డు ఊరికే దృష్టాంతం. దేవుడు పెట్టండి, లడ్డు స్థానంలో దేవుణ్ణి పెట్టండి. దేవుడు అక్కడ గర్భగుడిలో ఉన్నాడు, దూరంగా, అలాగా దూరంగా ఉన్నాడు. మీరు కళ్ళు అప్పగించి చూస్తారు, దూరంగా పెడతారు వీళ్ళు తస్సది. పోనీ ఇంత కష్టపడి వచ్చారు, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి వచ్చారు, వాళ్ళకు ఒకసారి దేవుణ్ణి పోని వాళ్ళు దేన్ని చూడడానికి వచ్చారో దాన్నైనా పూర్ణంగా చూసే అవకాశం ఇస్తారా? ఇవ్వరు. దూరంగా పెడతారు, అలాగా చూడ్డం. నేను ఒకసారి గురువాయూరప్ప శ్రీకృష్ణుడిని చూడడానికి వెళ్ళాను, చూశాను. ఇంటికి రూమ్కి వచ్చేసాం, మా మిత్రులు అడిగారు, కుమార్ వేలు గారు అడిగారు, కృష్ణుని బాగా చూశారా అని. మేము గీతలో చూస్తూనే ఉంటామండి కృష్ణుడిని. మాకు ఆ కృష్ణుడు అనుభవమే తప్ప ఈ కృష్ణుడు నాకు కనపడలేదు. నాకు చూపు కూడా ఒకసారి తేడా ఉంది, ఈ కళ్ళతోటి తేడా వచ్చింది, నాకు అదేమీ సరిగ్గా కనపడలేదని నేను చెప్పాను. అయ్యో అలాగా పోనీ, రేపు పొద్దున్న చూద్దాం. ఇంకా మీరు చింత చేయకుండా దాని గురించి, ఎందుకంటే ఇంకా ఆ చూపులో మనకి వర్కౌట్ అయ్యి ఫిలాగా కనపడటం లేదు, మాకు గీతాకృష్ణుడు చక్కగా వర్కౌట్ అవుతుంది అని నేను చెప్పాను. కాబట్టి దేవుణ్ణి మీరు అక్కడ పెట్టారు, నేను ఇక్కడ, దేవుడు అక్కడ. ఇప్పుడు మీరు చూస్తున్నారు, దర్శనము అన్నారు. ఏమిటి అసలు దర్శనం అనగానేమి? దేవుణ్ణి దర్శించడం అంటే ఏమిటి? దేవుడు ఉన్న చోట దేవుడు ఉండి, మీరున్న చోట మీరుంటే దాన్ని దర్శనం అంటారండి. ఆ దర్శనంలో ఒక ఐక్యం మీకు అనుభవానికి వస్తుందా లేదా మీరు ఆలోచించుకోండి. దేవుడికి మీకు మధ్యనున్నటువంటి దూరము తొలగిపోయి దేవుడులో నేనున్నాను, నాలో దేవుడు ఉన్నాడు అనే ఒక అనుభవం మీకు కలుగుతుంది ఆ టైంలో. కొంతమంది కళ్ళు మూసుకుంటారు కూడా, చూడ్డానికి వెళ్ళి చూసి కళ్ళు మూసుకుంటారు. ఆ కళ్ళు మూసుకున్నప్పుడు మీకు అనుభవం కలుగుతుంది, అక్కడున్న దేవుడు ఇక్కడ ఉన్నాడు, నేను దేవుని ఎందున్నాను, దేవుడు నా ఎందున్నాడు అనే అనుభవం మీకు కలిగితే దాన్ని దర్శనము అంటారు. అంతేగాని ఒక తంతులాగా అలా వెళ్ళడం, చూసి రావడం, మళ్ళీ ఓ లడ్డు తినేయడం, మళ్ళీ ఇటు వెళ్ళడం, మళ్ళీ చూడడం, మళ్ళీ వచ్చి ఇంకో లడ్డు తినేయడం, ఏమండి ఇది? ఈ భక్షణం అనేది దానికి అటాచ్గా పెట్టి
ఇట్ ఈజ్ ఆల్ ఒక తంతు, దీంట్లో సారము లేదు. కాబట్టి ఆత్మధ్యానము అన్నా దైవధ్యానము అన్నా ఒక్కటియే. దేవాలయంలో దేవుడు వేరే ఉంటాడు, మీరు వేరే ఉంటారు. ధ్యానంలో దేవుడే మీరు, మీరే దేవుడు, భేదము సమసిపోవును. అది సతత్వ ధ్యానం. మనం ఎప్పుడైనా ధ్యానం కూడా అభ్యాసం చేద్దాము, ఈ పనిని మనము చిరకాలము చేయవలసి ఉంటుంది. చిరకాలం అంటే ఎంతకాలము? ఇప్పుడు గాలి ఎంతకాలం పీలుస్తారు, భోజనం ఎంతకాలం చేస్తారు? సో ఆ అనుభవం కలిగే వరకు మీరు అభ్యాసం ఆ పేషెన్స్ తోటి ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఈ శ్లోకాన్ని మళ్ళీ వారం ఫినిష్ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమేవ అవశ్య